నమస్తే అన్న. నమస్తే అన్న. అన్న, గద్దర్ మరణం తర్వాత మీ యొక్క బాధని, మీ ఆవేదనని అనేక మందితో పంచుకున్నారు అనేక వేదికల మీద. గద్దర్ అన్న లేని లోటు ఎవరు తీరుస్తారు? ఆ మహా కవి గాయకుడు ఈ నేల నిడిసిపోయాడు. అటువంటి మహాగాయకుడిని మీరు ఏ విధంగా చూస్తున్నారు? ఆ గాయకుడి పాటని, మొదటిసారి మీరు విన్నటువంటి పాటని పాట పాడుతూ మీ యొక్క ప్రస్థానం మొదలు పెడదాం. గద్దర్ అన్నని మొదటిసారి మీరు ఎప్పుడు చూశారు, ఎక్కడ చూశారు? చూడడం నిజాం కాలేజ్ గ్రౌండ్ సభలల్లో. ఆ సభలకు మేము పోవడం, గద్దర్ అన్నను చూడక ముందుకు టేప్ రికార్డ్లో విన్నటువంటి రాగాలు, ఆయన తీసే ఆలాపనలు, ఆ శబ్దాలు, ఎక్కడి శబ్ద తరంగాలు ఇవి? అడవిలో, కొండల్లో, కోనల్లో, ఆదివాసీ గూడెల్లో నుంచి, వారి శమట చుక్కల నుంచి వచ్చేటువంటి రాగాలు, ఆ పక్షుల్లా, ఆ జలపాతాల్లా, ఆ కోయిల్లా, ఆ కోయళ్ళ గూడెంలో నెమలి తల్లి నాట్యమై వారి కన్నీటి చుక్కల పాటలై వినిపించే శబ్ద తరంగాలు, అట్లాంటి శబ్ద తరంగాలే కొండలుడి కొని బండలు కొట్టే కొండ సిలువల కోరలు చూడు, కొండ సిలువల కోరలు చూడు, కొండ సిలువల కోరలు బుసలు కొట్టేటి నాగు బాముల పడగలు చూడు, నాగు బాముల పడగలు చూడు, నాగు బాముల పడగలు చూడు, కట్ల పముకాట్లు చూడు, నాగు బాము పడగ చూడు, ఆ మనుషులు పక్షులు కలిసి బతికేటి అడవి తల్లి అందరు చూడు, తల్లి మాయమ్మ జంగు మాయమ్మ, తల్లి మాయమ్మ జంగు మాయమ్మ, తల్లి మాయమ్మ జంగు మాయమ్మ, ఇప్ప పూల శారద చీమ్ సాక బోస్తామే తల్లి, కోరుకున్న కోడి పుంజును తెచ్చి కోసి ఆరాధిస్తామే తల్లి, జుంబకు జుంబకు బాలా జుంబకు జుంబకు జుం హా, జుంబకు 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 బాలా జుంబకు జుంబకు జుం హా, జుంబకు 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 బాలా జుంబకు జుంబకు జుం హా, జుంబకు 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 బాలా జుంబకు జుంబకు జుం హా, అడవి తల్లికి దండాలో మా తల్లి, అడవికి దండాలో అడవి తల్లికి దండాలో, ఉరుములు మెరుపుల ఉప్పెన చూడు, ఉరుముల మెరుపుల ఉప్పెన చూడు, ఉరుముల మెరుపుల ఉప్పెన చూడు, ఒంపులు విరుగుతూ వయ్యారంగా పెనుగంగమ్మ ఉరకలు చూడు, పెనుగంగమ్మ ఉరకలు చూడు, పెనుగంగమ్మ ఉరకలు చూడు, ఏటిలో ఊట చూడు, సెలిమెల సెగలు చూడు, ఆ జీవ నదులతో చుట్టుముట్టిన గోండొల్ల జీవ గడ్డర బాబా, అడవిలో
అడవిలో సింహాలం సింహాలం, అడవిలో సింహాలం సింహాలం, దేనికి భయపడము భయపడము, దేనికి భయపడము భయపడము, ఎవరికి తల వంశం తల వంశం, ఎవరికి తల వంశం తల వంశం, కుమరం భీము వీరులం వీరులకే వీరులం. అడవి తల్లికి దండాలే మా తల్లి, అడవికి దండాలే, అడవి తల్లికి దండాలో మా తల్లి, అడవికి దండాలో, అడవి సల్లాగుంటే అన్నానికి కొదువే లేదు, అడవి సల్లాగుంటే అన్నానికి కొదువే లేదు, పంట ఇంటికొస్తే పండుగ చేద్దాము, పంట ఇంటి అడవి తల్లికి దండాలు మా తల్లి, అడవికి దండాలు, అడవి తల్లికి దండాలు మా తల్లి, అడవికి దండాలు. అవునా ఈ పాటను టేప్ రికార్డ్ లో మొదటిసారి విన్న ఆయన రాగాలోపనలు, ఆయన శబ్దాలు, ఆ శబ్ద తరంగాలు అవి రోజుకు గంటల తరబడి చెవులో విని 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 విని, ఈ చెవులో విని 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 మళ్ళీ పొద్దాక పోయి మా పశుల కాడ మా బాయ్ కన్నే కూర్చొని ఆయన్ని ప్రాక్టీస్ చేసుకుంటుండేది. రిహార్సల్స్ నన్ను డిస్టర్బ్ చేసే వాళ్ళుండపోయి అన్నీ అటు అటు పక్క పోతే తుమ్మలకుంట బోడు, ఇటు పక్క పోతే ఎర్రమట్టి బోడు, ఈ ఎర్రమట్టి బోడు తుమ్మలకుంట బోడు మధ్యలో మా బాయ్ బ్రహ్మాండంగా ఆడుండి పాడుతూ ఉంటే మా యాదవ సోదరులు మహిళలు అన్నలు అక్కలు తల్లులు చెల్లెలు అంతా ఈ గొర్రెగాయడానికి వచ్చేది బర్రగాయడానికి వచ్చేది వాళ్ళంతా వినపడేది వాళ్ళకి ఈ పాటలన్నీ. ఏంటి ఈ పిల్లగాడు అసలు అన్నమన్న తింటుండా నీళ్ళన్న తాగుతుండా ఇంత ఎండ కొడుతుంది ఏమొర్రుడు ఏం పాటలు ఏంది అని దగ్గరికి వచ్చేది. సో నా ఇంత అద్భుతమైనటువంటి గాయకుడిగా మారటానికి లేదా సేమ్ గద్దర్ని పోలినటువంటి గొంతు, గద్దర్ని పోలినటువంటి హావభావాలు, ఆ వేషధారణ ఇవన్నీ నీకు అబ్బినాయి కదా. మొట్టమొదటిసారి గజ్జగట్టి గొంగడేసి డప్పు పట్టుకొని వేదిక ఎక్కినటువంటి వేదిక ఎక్కడ మొదటిసారి? బహుశా అవి విలేజ్లోనే స్టార్ట్ అయినాయి. విలేజ్లోనే ఈ అరుణోదయ బృందాలు రావడం, అది జనశక్తి అరుణోదయ కావచ్చు, నూట ఎమకసి అరుణోదయాలు కావచ్చు, ఈ ఇట్లాంటి ప్లాట్ఫామ్స్ మా ప్రాంతంలో ప్రజా సమస్యల మీద పోరాటాలు జరుగుతున్నప్పుడు చాలా బహురూపుల కళామండలి మారుతి వీరన్న నేతృత్వంలో జరిగినటువంటి కళాబృందాలు కానీ తర్వాత వచ్చినటువంటి ఇవన్నీ కల్చరల్ టీంలన్నీ మా ప్రాంతంలో సారా వ్యతిరేకంగా గుట్కా వ్యతిరేకంగా తాగునీరు కోసమని సాగునీరు కోసమని పోచంపాడు కాలువ దేవాలని చెప్పి పెరిగిన ధరలకు వ్యతిరేకంగా ఇవన్నిటి మీద అద్భుతమైనటువంటి తర్వాత డెంకెల్పై దండయాత్ర అనేటువంటి ఒక స్కిట్ ప్లే చేసేది గ్రామాలకు వచ్చి నాటకాలు వేసేది 99 ఎస్ 99 అంతకంటే 98 97 96 గద్దరన్న మీద కాల్పులు వెళ్ళిళ్ళు తక్క వీళ్ళందరూ తిరిగేటువంటి ప్రాంతాలు ఇవన్నీ కూడా మా మేము ప్రభావితం కావడానికి వీరన్న నాయకత్వంలో ముఖ్యంగా మా ప్రాంతంలో ఇవన్నీ జరుగుతున్నప్పుడు అరుణోదయ మహాసభలు పెట్టారు. అరుణోదయ మహాసభలు ఎక్కడ పెట్టారు? తిరుమలగిరి వేదికగా పెట్టారు. పొట్లరామ నరసయ్య ప్రాంగణం పెట్టి తిరుమలగిరి వేదికగా పెట్టారు. ఆ వేదిక మీద మొదటిసారి మీరు నేను గజ్జగట్టినాను. ఏం పాడబాడేది అన్న? అరుణోదయలో రాయి కృష్ణన్న అరుణోదయ కళాకారుడు. రాయి కృష్ణన్న ఆ టీమును మొత్తం కోఆర్డినేషన్ చేస్తున్నాడు. అప్పుడప్పుడే వీళ్ళంతా ఎంటర్ అవుతుండ్రు. పుష్ప, నిర్మల, ఇంకా నిర్మల చాలా చిన్నది, పుష్ప అక్క వీళ్ళంతా ఇంకా చాలా మంది ఉన్నారు. ఇంకా అరుణోదయ జూనియర్ టీమ్గా ఉన్నటువంటి వాళ్ళు అప్పుడప్పుడు ఎంటర్ అవుతున్నటువంటి సందర్భాలు అవి. నేను అప్పుడు తిరుమలగిరిలో ఉండుకుంటూ స్కూల్కి వెళ్తున్నా. స్కూల్ ఎగ్గొట్టి వీళ్ళు ఎన్ని రోజులు ట్రైనింగ్ క్లాస్ పెట్టారు, అన్ని రోజులు రైడ్ అయిపోతున్నా స్కూల్కి వెళ్ళిపోతున్నా వచ్చి ఇలా కడ కూర్చుంటున్నా. పాటల పాటల అప్పట్లోనే నేను అద్భుతంగా పాటలు పాడేది. ఓ అరుణ పతాకమా శ్రమ జీవులకే తనమా
నీకిదిగో రెడ్ సల్యూ, ఓ అరుణ పతాకమా చేగొను మారెడ్ సల్యూ, శ్రమ జీవుల కేతనమా నీకిదిగో రెడ్ సల్యూ, శ్రమ జీవుల కేతనమా నీకిదిగో రెడ్ సల్యూ, ఓ జీవుల కేతనమా నీకిదిగో రెడ్ సల్యూ. ఈ పాటలు విమలక నోట ఆ సభలలో ఇన్నటువంటి వాళ్ళం. అయితే ఆ పాటలు వస్తున్నప్పుడు నేను మొదటిగా నన్ను గోసి కట్టించి కృష్ణన్న మొదటిసారి గోసి కట్టించి రాయకృష్ణన్న ఇట్లా కట్టుకోవాలి ఇట్లా ఉండాలని మా చిన్న కామ్రేడ్ వచ్చిండు పాడతాడు ఇప్పుడు అని చెప్పి అంగడంతా ప్రదర్శన అంతా ఇప్పుడు ఎండ తలకాయ తిరుగుతుంది. కానీ పాట పాడాలి, పాట పాడాలని ఇష్టం ప్రేమ, కానీ ఖచ్చితంగా పాడాలని ప్రేమ. అప్పుడు బాగా ఈ పోలీసుల మీద గద్రన్న రాసిన పాట ఏం పాట అది అవును నీకు నాకు తేడా లేదన్న పోలీసు అన్న పొట్టాకూటి కోసం కొడుకు పోలీసుల్ల పోయినాడు, పొట్టాకూటి కోసం కొడుకు పోలీసుల్ల పోయినాడు, ఎప్పుడొస్తాడో కొడుకు యాడా ఉన్నాడో కొడుకు, ఎప్పుడొస్తాడో కొడుకు యాడా ఉన్నాడో కొడుకు. ఈ పాటలన్నిటి కూడా అంబేద్కర్ నగరే పునాది. తిరుమలగిరిలో అంబేద్కర్ నగర్ అనే కాలనీ ఉంటుంది, అది దళితవాడ, మాదిగవాడ, మాలవాడ అన్ని కలిసి ఉంటాయి. ఈ దళితవాడలోనే ఈ డప్పు శబ్దం, ఈ పాట స్నేహం. ఇప్పుడు కమిటీ హాల్ ఇప్పటికి ఉంది, అదే కమిటీ హాల్, కమ్యూనిటీ హాల్, కమ్యూనిటీ హాల్లోనే మేము ట్రైనింగ్ తీసుకున్నాం. ఆ ట్రైనింగ్లోనే వీళ్ళంతా వచ్చేవారు. అక్కడ కందుకూరి కొండన్న పెద్ద మనిషి ఇప్పటికి ఉన్నాడు, ఆయనను ఆయన జెండాను పట్టుకుంటారు. పత్తపురం యాదగిరి గారు అని మా చిన్నతాత, ఆయన చాలా అద్భుతమైనటువంటి గాయకుడు, గంటల తరబడి పాడతాడు పాటలు పాడుతాడు. ఇప్పుడు మీ వారసత్వంగా పాటలు పాడడానికి నాన్న కానీ ఆ ప్రాంతంలో దుస్తా రామ్మూర్తి అనేటువంటి ఓ పెద్ద మనిషి, వీళ్ళంతా కూడా ఈ విప్లవ భావాలు ఉన్నటువంటి మనసులో కడ పోగు చేసేది. అంటే అప్పటికే నాలో ఉన్న చిన్న టాలెంట్ను గుర్తించినటువంటి వాళ్ళు, బాగా పాడతాడు 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 గుర్తించినటువంటి వాళ్ళు, వాళ్ళ స్ఫూర్తిని తీసుకొని నేను వీళ్ళకి అటాచ్ అయ్యి వీళ్ళకి అటాచ్ కాగానే ఎమ్మటే రిధమ్ మీద ఎప్పుడైతే పాడుతున్నాడు, ఇంత ఇంత బాగా పాడుతుండు ఈ తమ్ముడు వదిలిపెట్టద్దు విన్నీ అని చెప్పి నాకు గోజు తలిగిచ్చేసి చలో అంగడంతా తిప్పుతారు, సభ అంతా తిప్పుతారు, ఏ చిన్న చిన్న గద్దరు చిన్న గద్దరు చిన్న కామ్రేడు చిన్న కామ్రేడు, అప్పుడే గద్దరు గద్దరు అయిపోయింది, నామకరణం అయిపోయింది. వేస్తున్నాం అప్పటికి అప్పుడు పాడుతున్నాడు, పొట్టాకూటి కోసం కొడుకు పోలీసుల్ల పోయినాడు, పొట్టాకూటి కోసం కొడుకు పోలీసుల్ల పోయినాడు, ఎప్పుడొస్తాడో కొడుకు యాడా తిన్నాడో కొడుకు, ఎప్పుడొస్తాడో కొడుకు యాడా తిన్నాడో కొడుకు, యాడా ఉన్నాడో కొడుకు ఎప్పుడొస్తాడో కొడుకు, యాడా ఉన్నాడో కొడుకు ఎప్పుడొస్తాడో కొడుకు, ఆరడుగుల ఎత్తులోడు భీమిని లాంటి రెక్కాలోడు, లాంగు జంపు వై జంపు రాత పూత పరీక్షల్ల యవనికి రని ర్యాంకు వచ్చెం, అర్ధకరం భూమి అమ్మి ఆఫీసరు చేతులో పెడితెం, అపార్ట్మెంటు ఆర్డర్ ఇచ్చి తుపాకీ చేతిలో పెట్టినారు, ఎప్పుడొస్తాడో కొడుకు యాడా ఉన్నాడో కొడుకు, ఎప్పుడొస్తాడో కొడుకు యాడా ఉన్నాడో కొడుకు. ఈ పాట తిరుమలగిరి సంతల పాడిన, వేల మంది జెండాలు పట్టుకొని ర్యాలీలు తీసుకుంటా రైతు కూలి సంఘం కార్యకర్తలు, అరుణోదయ, పిడిఎస్, అదొక మహాసముద్రం. రామరావును వచ్చిండు ఆ సభకు, యమాయమీలు ఆ వేదిక ఎక్కిండ్రు, యమాయమీలు ఆ వేదిక ఎక్కిండ్రు. ఈ చిన్నోన్ని ఆడ బాడిపిచ్చిండ్రు, స్టేజ్ మీద కూడా అవకాశం ఇచ్చిండ్రు, స్టేజ్ మీద కూడా పాడిన తర్వాత కూర్చున్నా వీళ్ళు పాడుతుంటే నేను వినాలిగా చూడాలి కదా, అట్లా దగ్గర ఉండి చూసినటువంటి. అరుణోదయ సాంస్కృతిక ఉద్యమంలో మీకు చాలా పెనవేసుకపోయినటువంటి ఇది ఉంది. అయితే అరుణోదయ సాంస్కృతిక ఉద్యమంలో బాగా స్వాములైనటువంటి కవులు కళాకారులు ఎప్పుడైనా మరణించినప్పుడు కానీ, వాళ్ళ పార్టీలో తిరిగిన సందర్భంలో ఎన్కౌంటర్ అయినప్పుడు కానీ మీకు బాధ వేసిందా? ప్రజా కవులే కాదు, ఎన్కౌంటర్లో చనిపోయిన అమరవీరులను కూడా గుర్తిస్తూ మేము పాడినాం. ఓకే, నేను రాశాను, పాడాను స్వయంగా. నేను రాసినటువంటి పాటలు విమలక్కతో పాడించాను, ఇది మీ గొంతుతో పాడితే బాగుంటుంది కానీ
నేను నా చేత అనేక మంది మిత్రన్న రాసిన పాటలు కానీ అనేక మంది ప్రజాకవులు రాసిన పాటలు కూడా నేను పాడినాను. బైరాగ్య ఎన్కౌంటర్ మీద రాశారా మీరు పాటలు? ఎన్కౌంటర్లో చనిపోయినటువంటి అనేక మంది అమరవీరుల మీద కూడా గలగల పారేటి ఏరులా అల్లుకుండు సర్దారన్న తీగల గలగల పారేటి ఏరులా అల్లుకుండు సర్దారన్న తీగల పూసేటి పువ్వులా ముసి ముసి నవ్వులా పూసేటి పువ్వులా ముసి ముసి నవ్వులా జిమ్మిన విప్లవాల క్రాంతిలా వెన్నెలులే వెలిగెన్ని మా కన్నులా గలగల పారేటి ఏరులా అల్లుకుండు సర్దారన్న తీగల అల్లుకుండు సర్దారన్న తీగల. ఇంత అరుణోదయలో పెనవేసుకుని పోయిన సోమన్న అరుణోదయని విడిసి మరొక సాంస్కృతిక రంగంలో సాంస్కృతికంగా బయటికి పోవడానికి కారణం ఏంటి? నేను ఎప్పుడూ ఎవరిని వదిలిపెట్టలే, బాగుడు పెట్టుకోండి. కాలం ఎలా పరిష్కారం చూస్తే అలా వెళ్ళిపోయాను తప్ప నేను ఎప్పుడూ స్పెసిఫిక్ ఇప్పుడు అన్న యశ్పాల్ అన్నను నేను వదిలిపెట్టుకోవాలి అని నేను ఎప్పుడు అనుకోను. ఓకే, జరిగిన పరిస్థితుల దృష్ట్యా, జరిగిన పరిణామాల దృష్ట్యా శాంతి చర్చలు వచ్చినాయి, సడలన నిర్బంధం వచ్చేసింది. చర్చలు వచ్చినప్పుడు చాలా ఫ్రీడమ్ వచ్చి హ్యాపీగా ఉన్నాం, తిరిగినాం. చర్చలు ఎప్పుడైతే వచ్చినాయో చర్చలు ఫెయిల్యూర్ అయినాయో నిర్బంధం స్టార్ట్ అయింది. నిర్బంధం స్టార్ట్ అయినప్పుడు వేట మొదలైంది. వేట మొదలైనప్పుడు తిరుమలగిరి, అంబేద్కర్ నగర్, కేరపడ్రాస్ ఎక్కడ ఉంటాడు రా పలాని, ఎప్పుడు సోమన గారు అంటే అంబేద్కర్ నగర్లో ఉంటాడు. యాస్ తీసుకపోయి కోడితే ఒకే ఏకకాలంలో తిరుమలగిరి పోలీస్ స్టేషన్లో కేసు, అరవపల్లి పిఎస్లో కేసు, సూర్యాపేట పిఎస్లో కేసు, కొడకండ్ల పిఎస్లో కేసు, ఊపిరి ఆడకుండా చుట్టూ 4 పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టేసేసి ఎటు కదలకుండా బంధించేశారు. ఎటు తిరగలేని పరిస్థితిలో ఉన్నాం. ఎవరు ఏ పార్టీ నాయకుడు ఎవరు ఆ రోజున్న పరిస్థితి, ఆ రోజున్న నిర్బంధకాలం, వాళ్ళు వాళ్ళ ఆత్మరక్షణ కోసం వాళ్ళు బతకడమే మా కష్టం కనుక వాళ్ళ సేఫ్ వాళ్ళు చూసుకుని. ఇన్ని కేసులు ఉన్నప్పుడు మిమ్మల్ని ఎవరైనా బయటికి తీసుకురావడం కోసం కానీ కేసుల్లో ఓదార్పు చేయడం కానీ ఆ ప్రయత్నం మావూస్ పార్టీ ఇప్పుడు మొన్న చనిపోయిన గద్దరణ చేసాడు. కేసులైంది జనశక్తి పార్టీలా. అవును, నన్ను బయటికి తీసుకొచ్చి వీని గొంతు సమాజానికి అవసరం, వీడు చనిపోవద్దు, వీడు బతకాలి అంటే వీడు ఇక్కడ ఉండాలి, వీడు మాతో ఉండాలి. పాటగాడిని పాటగాడు గుర్తించిన సందర్భం తప్ప రాజకీయ పార్టీ వాళ్ళు ఏం గుర్తించలేదు. అట్లా నేను వాళ్ళని నేను తప్పుపట్టలేదు. నాకు విమలక్కన్న ఆరాధ్యం, మిత్రన్నన్న అభిమానం, రాజన్నన్న అభిమానం. ఆ జెండాను పట్టుకొని తోలు నడిచిన వాళ్ళు ప్రతి ఒక్కరు నాకు అభిమానం. సరే, ఆ రోజున్న పరిస్థితుల దృష్ట్యా వారే కష్టాలలో ఉండరు, నేను వాళ్ళని తప్పుపట్టను అనను. కానీ ఆ రోజు నాకు షెల్టర్ ఇచ్చింది మాత్రం గద్దరన్న. వాళ్ళు దగ్గర ఉండి అడ్వకేట్తో మాట్లాడి డైరెక్ట్ కోర్టుకు సరెండర్ అయ్యే విధంగా పోలీస్ చేతికి చిక్కకుండా కోర్టుకు సరెండర్ చేసి అంచి జైలు పంపించేసి 90 రోజుల తర్వాత నాకు బెయిల్ వచ్చింది. 90 రోజులకు 90 రోజులు నల్గొండ జిల్లా జైళ్ళ మొత్తం జైలు కష్టాలన్నీ స్టడీ చేసి ఆ జైల్లో ఉన్న ఖైదీల కోసం పోరాటం చేస్తే సింగిల్ సెల్ లో వేసి నన్ను జైలుకి వ్యతిరేకంగా పోరాడుతుండాలి. సింగిల్ సెల్లో పడేసారు. 3 నెలలు దాదాపు 1 వీక్ సింగిల్ సెల్ వేసారు శిక్ష పనిష్మెంట్ కింద. అంటే జైల్లో వ్యతిరేకమైన పాటలు పాడుతుండని చెప్పి నేను బో బాగలేదని అడిగిన, ఇది జైలు నిబంధనకు విరుద్ధం అన్నారు. అరే అన్నం బాగలేకపోతే విరుద్ధం పెట్టాయి పోయి అడుగొద్దా అన్న, ఇవో మా రూల్స్ గీయి ఉంటాయని చెప్పారు. నీ రూల్స్ ఏమిటో పెట్టని చెప్పి నేను వంట చేసే కాడికి పోయి మెనూ మొత్తం లీసు తీసిన. అంటే ఇట్లా పోరాటాలు నేను చేయడం స్టార్ట్ చేశాను. జైలు జీవితం మీద కూడా గద్దరన్న అద్భుతమైన పాట. అదే, ఆ పాటతో నేను జైల్లో పోరాటం చేశాను. ఏం పాట అన్నది? జంగు సైరను దిండ్రు జైల మాయన్నలు, జంగు కెసై అన్నరు జైల మాయన్నలు, జంగు సైరను దిండ్రు జైల మాయన్నలు, జంగు సైరను అన్నరు జైల మాయన్నలు. చెయ్యని నేరానికేమో చేతులకు బెడి లేసి 4 గోడల మధ్య 4 కలను తెగ్గోస్తే, 4 కలను తెగ్గోస్తే, 4 కలను తెగ్గోస్తే. భూకబ్జాలు చేసిండ్రు జైల మాయన్నలు, భూమిని వణికించిండ్రు జైల మాయన్నలు, భూకబ్జాలు తిండ్రు జైల మాయన్నలు, జంగుకు సైలన్నరు జైల మాయన్నలు. పసిపిల్లలు జైలుకొస్తే
ఎద మీద ఎత్తు కోని ముద్దు పెట్టుకుందమంటే నాలుగు గోడల మధ్య జాలి ములాకా తండ్రు ఆ జాలి నిరగద నిండ్రు జల్లల మాయన్నలు ఆలి పిల్లల కలిసిండ్రు జల్లల మాయన్నలు జుమ్మ 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 కన్న నమాజు చేద్దామంటే నమాజ్ లేదు గిమాజ్ లేదు నకు రషాన నహి అండ్రు ఆ జేడి మసీద్ చేసిండ్రు జైల్ల మాయన్నడు అందరూ నమాజ్ అయిండ్రు జైల్ల మాయన్నలు పేరుకి మటన్ కూర మసాలా వాసన తప్ప మటన్ ముక్కగా నరాదు ఎస్ కమిషన్ కు భోంగా కోసేటోడు కొంత మింగ తెచ్చేటోడు ఇంత మింగ వండేటోడు ఊడ్స్కనాకే మా మటను మహాకి మండ్రు జల్లల మాయన్నలు మీ బటను ఊడతదన్నారు జల్లల మాయన్నలు జంగు సైరడు దిండ్రు జల్లల మాయన్నలు జంగులు సైయన్నలు జల్లల మాయన్నలు జంగు సైరడు దిండ్రు జల్లల మాయన్నలు జంగు సైయన్నలు జల్లల మాయన్నలు పొద్దుగల పేపర్ వస్తే గదో గిదో చదువుకొని టైం పాస్ చేద్దామంటే టైం పాస్ నక్సలైట్ల వార్తలకు కత్తిరించి ఇచ్చినారు రాజకీయ వార్తలకు రంగులద్ది ఇచ్చినారు మీ త్వరల పేపర్ తండ్రు జల్లల మాయన్నలు మీ తోలు తీస్తామన్నారు జల్లల మాయన్నలు అంటే జైలుకి పోయిన తర్వాత కూడా అక్కడ వదిలిపెట్టలేదు ఉద్యమాన్ని పాటని సో ఎక్కడ పోయినా కూడా ఇట్లా 200 మందిని అన్నం తినకుంటే రోడ్డు మీద నిలబెట్టిన చింత చెట్ల కింద నిలబెట్టిన జైల్లో ఎక్కడది నల్గొండ జిల్లా ఎవరు అన్నం ఉంటుంది అంటే అందన్నం ఉంటలే ఎందుకు ఈ పనికి ఆహార పథకం భూ బియ్యమై దొడ్డు బియ్యం ఉడుకుడు పోయి ఉడికే ఉడికితే మెత్తగా జీవం ఉండదు సచ్చుపడిపోతున్నాయి అప్పటికే 90 రోజులు మేము ఉండబట్టి ఆ కూడు దీన్ని ఎట్లా బతుకుతాం అసలు ఏంది మా పరిస్థితి సస్తమా బతమా సంతరా ఏం చేస్తారో చేయాలని పేటాడు పెట్టి కూర్చున్నాం ఫస్ట్ నన్ను పిలిచిరు పక్కకు పిలిచిరు సైడ్ పిలిచి మాట్లాడి కూర్చోబెట్టి ఆ ఉద్యమాన్ని చల్లార్చిరు నా మీద కసి కట్టి కక్ష కట్టి 1 వీక్ దిరమ్మునికే నన్ను సింగిల్ సెల్ వేసి జైలు నిబంధనలకు విరుద్ధంగా పోరాటం చేస్తుండే ఇక్కడ నక్సలైట్ తయారు చేస్తుండని చెప్పి ఒక కేసు పెట్టి అందులో మళ్ళీ లాస్ట్ ఏమి 7 వరకు వచ్చిండు జైలర్ అంటే మా లాయర్ ధర్మార్జున్ సూర్యపేట ధర్మార్జున్ సార్కు ఫోన్ చేసి ఈ ఏపూరు సోమన్న గారికి బెయిల్ ఎప్పుడు జర తీసుకొని పోరి ఈ కూసు వాళ్ళందరూ నక్సలైట్లు తయారు చేస్తుండు ఈ కేసులలో వచ్చినప్పుడు ఆ కేసులో వచ్చినప్పుడు పాటలు నేర్పుతుంది బయటకు వెళ్ళినా ఒక్కొక్కటి అడవులు పండి పోయేటట్టు ప్రమాదం ఉందే జర బెయిల్ దే అని చెప్పాడు అట్లాంటి పరిస్థితికి తీసుకొచ్చి ఆ ఉద్యమాలు ఆ నిర్బంధ కాలం అట్లా నేను నిప్పుల మంట మీద నడిపిన సోమన్న ఒక నిప్పుల వాగులో నడిచిన సోమన్న తెలంగాణ మహా ఉద్యమంలో భాగస్వామి అయిండు తెలంగాణ ఉద్యమంలో భాగస్వామి అయినప్పుడు ఒంటరిగా తను ఏ సంఘంతో ఏ వ్యక్తిత్వం కాకుండా సోమన్నే ఒక సాంస్కృతిక సైన్యంగా నిలబడ్డాడు గద్రన్నతో కలిసి అట్లా గద్రన్నతో మొదటిసారి తెలంగాణ ఉద్యమంలో మీకు భాగస్వామి అయింది ఎక్కడ గద్దరన్నతో విప్లవోద్యమంలో 2005-06-07 ఎంత నిర్బంధ కాలం నేను జైలు పోయి రావడం ఏం జరిగిపోయినాయి కదా అప్పటివరకు ఇంట్లోనే ఉన్నాం కదా ఓకే ఇక విప్లవోద్యమము అణచివేసిర్రు అరెస్టులు అయిపోయినాయి ఎన్కౌంటర్లపై ఇది క్లోజ్ అయ్యి తెలంగాణ ఉద్యమము ఇక స్పీడప్ అవుతుంది లేస్తుంది ఉప ఎన్నికలు రాజీనామాలు ఉప ఎన్నికలు ఇవి జరుగుతున్నాయి ఆ క్రమంలో అప్పుడు మనం తెలంగాణ కోసం ఏం చేద్దామనేటువంటి ఆలోచనకు వచ్చినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఒక పక్క రసమై బాలకృష్ణన్ గారి నాయకత్వంలో తెలంగాణ అంతటిపల్లి నాగరాజన్న గారి నాయకత్వంలో తెలంగాణ ధూమ్ధామ్ అనేటువంటి ఒక ఫౌండర్ ఏర్పడడం కౌలు కళాకారులంతా ఆ పాయ కింద చేరడం ఒక పక్క జరుగుతుంది నేను ఇటు నల్లగొండ వరంగల్లు ఇటు మహబూబ్నగర్ రంగారెడ్డి ఈ ప్రాంతాలు అటు నన్ను పరిచయాలు అటు కరీంనగర్ ఈ ప్రాంతాల్లో తెలంగాణ కోసం బహుజనం పాట అనేటువంటి ఒక వేదికను ఏర్పాటు చేసి మీరు నేను సపరేట్ తెలంగాణ కోసం బహుజన పాట బహుజనం పాట దాని పేరు ఒక ప్లాట్ఫామ్ తీసి ఒక బ్యానర్ రాసి ఒక మీటింగ్ కాండక్ట్ చేయాలనుకున్నాను దాన్ని నకరికల్ వేదికగా
తెలంగాణ ధూమ్ధాం పెట్టాలనేది నా ఆలోచన. నాకు నకరికల్లు ఎందుకు ఎంచుకున్నా అంటే నకరికల్లో నాకు ఒక పెద్ద దిక్కు డాక్టర్ చెరుకు సుధాకర్ అని ఉంటాడు. నేను ఈ కళాకారులను పిలుచుకొని ఇదంతా చేయడం పోవడం అనేది ఒక ఆర్థికపరమైన సమస్యలు ఉంటాయి కనుక నాకు సుధాకర్ అక్కడ కరెక్ట్ పర్సన్ అని చెప్పి అన్నను ఎంచుకొని కనుక్కొని గద్దరన్న ఒప్పించి అప్పుడు సుధాకర్ అన్న టీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు. మరి టీఆర్ఎస్ వేదిక గద్దరన్న ఎక్కడా ఎక్కడని అదొక భయం. ఆయన ఒప్పించేసి అన్న సుధాకర్ అన్న టీఆర్ఎస్ పార్టీ అని కాదు ఎవరు తెలంగాణ కోసమే కదా మనం కొట్లాడింది ఎవరైనా అని మీరు ఆ కోణంలో చూడాలన్నా అని చెప్పి ఒకవైపు ధూమ్ధాం రసమయ్య గారు ఏర్పాటు చేస్తుంటే మళ్ళీ రెండో వైపు మీరు రెండో ధూమ్ధామే హైదరాబాద్ నాంపల్లి పబ్లిక్ గ్రౌండ్ లో జరిగింది ఫస్ట్ ధూమ్ధాం రెండో ధూమ్ధామే నకరికల్ వేదికగా బహుజనం పాట నిర్వహణ ఇప్పుడు సోమన్ అధ్యక్షతన డాక్టర్ చెరుకు సుధాకర్ అన్న ఇప్పుడు సోమన్ తెలంగాణ ఉద్యమంలో ధూమ్ధాం తో పాటుగా బహుజన పాట కూడా సోమన్ ఉంది. ఎస్ వచ్చిన తెలంగాణ రిపోర్ట్ కావాలనేది మనం ఆ ఎజెండాలోనే చెప్పిన మనం. అందువల్ల ఆ వేదిక మీద గద్దరన్న నేను డప్రమేష్ అన్న అద్భుతంగా అందరు కౌలు అందరు వచ్చారు. దాదాపు 90% కౌలు వచ్చారు. ఒకళ్ళిద్దరు ఎవరు మిస్ అయ్యారు కానీ మేజర్గా జయరాజన్నతో సహా వచ్చాడు. కుమరేంకన్న, జయరాజన్న, అందేశ్రీ, గోరేటెంకన్న, నేర్నెల కిషోరు, గర్జన, టోటల్ అందరు కౌలు కళాకారులు వచ్చారు. అందువల్ల అందరం అటెండ్ అయినాం. బాగా గ్రాండ్ సక్సెస్ అయింది. చాలా గొప్ప పేరు వచ్చింది ఆ సభతో. ఆ తర్వాత ఇక టర్న్ అయినాం. వరుసగా అప్పుడు గద్దరన్న శాంతియాత్ర స్టార్ట్ అయ్యింది. శాంతియాత్రలో భాగమైన ఒక్కరోజు మిస్ కాకుండా ఆయన ఇంటి నుంచి బయలుదేరితే మళ్ళీ ఆయన ఇంటికి చేర్చేదాకా శాంతియాత్రలో పాట నై వస్తున్నాను అన్న పాట మారుమోగింది కదా. ఉన్నా ఆయన వెనకబట్టే ఉన్నా ఆ పాట మారుమోగింది. ఆయన వెనకబట్టే ఉన్నా ఆ శాంతియాత్రలో అద్భుతమైనటువంటి పాటలు రాసడం మాకు అవకాశం, మంచి అవకాశం, గొప్ప అవకాశం ఏంటంటే ఉత్తర తెలంగాణ మొత్తం తిరగాల్సినటువంటి అవకాశం, గొప్ప అవకాశం దొరికింది. గ్రామాల గద్దరన్నతో కలిసి అది రికార్డెడ్ హిస్టరీ, గొప్ప హిస్టరీ, అది గొప్ప అనుభవం. అన్నీ నేర్చుకున్నాం. ఆయన చెప్పిండు అరే ఇక్కడ ఉన్నాం, అక్కడ తిరిగినాం, ఇక వీళ్ళు తిన్నాం, ఇక్కడ నుంచి పోలీసులు మమ్మల్ని కొట్టిండ్రు, ఇక్కడ తీసుకెళ్ళారు, ఇక్కడ అరజే ఆయన ఆయన అనుభవాలన్నీ ఆయన గుర్తులన్నీ చెప్పుకుంటూ పోతూ ఉంటే అవన్నీ నిలుపుకుంటూ పోయింది. అదంతా కూడా ఒక గొప్ప హిస్టరీ. గద్దరన్న మీద కాల్పులు జరిపినప్పుడు మీరు వెళ్ళారా? గద్దరన్న మీద కాల్పులు జరిపినప్పుడు నేను గద్దరన్న కాడికి వెళ్ళలే. అప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా భయంకరమైనటువంటి ఆందోళన నిర్బంధం నిర్బంధం అప్పుడున్న పరిస్థితి నలుగురు కలిసి నడిస్తే ఎస్ అట్లాంటి కాలం. అందువల్ల నేను వెళ్ళలేకపోయాను. గద్దరన్న మరణం తర్వాత మీకు మొదటిసారి ఎప్పుడు తెలిసింది వార్త? గద్దరన్న మరణం నాకు అత్యంత బాధకరమైన సన్నివేశంలో నాకు మరణ వార్త తెలిసింది. నేనే పుట్టడు దుఃఖంలో ఉన్నా, నేను పుట్టడు దుఃఖంలో ఉండి నన్ను ఎవరన్నా ఓదార్చాల్సిన సమయంలో ఉన్నప్పుడు నాకు గద్దరన్న మరణ వార్త తెలిసింది. నేను ఎలా దాన్ని అసలు ఎట్లా షేర్ చేసుకోవాలి, ఎట్లా తట్టుకోవాలని అర్థం కానటువంటి పరిస్థితి. పుట్టడు దుఃఖం అంటే పుట్టడు దుఃఖంలో నేను నన్ను కన్న తల్లి కాకుండా నన్ను పెంచిన తల్లి చనిపోయింది. నన్ను పెంచిన తల్లి, పెంచుకున్న తల్లి, సాదుకున్న తల్లి, చిన్నప్పటి నుంచి నన్ను సాదుకున్న తల్లి సోమక్క పేరు, పత్తిప్రభు సోమక్క అంటారు, ఒరిగడ్డి సోమక్క అంటారు. ఆ తల్లి ఎన్నడున్నా నాకు కోరలేకపోయినప్పుడు నాకు కొడుకున్నాడు అని చెప్పుకొని ఉన్నది. షర్మిలమ్మను తిరుమలకి తీసుకొచ్చి బహిరంగ సభ పెట్టినప్పుడు నేను పాట పాడుతూ మా అమ్మ పేరు సంబోధించిన లక్షల జనంలో వందల మంది చెప్పుకుందట నా కొడుకు, అంతమందిలో నా పేరు చెప్పిండు అట. మా అమ్మ రాళ్ళు మోసింది, మా అమ్మ ఇసుక మోసింది, మా అమ్మ తట్టలు మోసింది. కాయ కష్టం, కూలి నాలి ఏ పని అనుకుంటా, ఈ పని పోతే సిగ్గు నామూసి అనేది కాకుండా కష్టం చేసుకుంటే తప్పేంది బిడ్డ అని తను రెక్కలు ముక్కలు చేసుకొని బతికింది. ఆ అమ్మ గురించి నేను ఆ సభలో చెప్పినప్పుడు చాలా సంతోషపడ్డది మా అమ్మ. గద్దరన్న వచ్చినప్పుడు కూడా చూసింది, ఆ సభకు వచ్చింది చూసింది, హ్యాపీగా సంతోషపడ్డది మా అమ్మ. ఆమె చనిపోయింది నేను తలగొరివి పెడుతున్నా, తలగొరివి కుండెత్తుకొని తిరుగుతున్న పాడి చుట్టూ. మా బావ ఉంటాడు నకరికల్లు, చెల్లె భర్త, తను వచ్చి చెవులో చెప్తున్నాడు నాకు, అబ్బా భయంకరమైన న్యూస్ వచ్చింది ఎట్లా అని చెవులో చెప్తున్నాడు. నేను ఇంతకంటే భయంకరమైంది నా మనసులో అనుకుంటున్నా. కుండెత్తే తన అమ్మే చచ్చిపోయింది కదా, కుండేస్తే ఇంకా భయంకరమైంది అని అనుకుంటా, అంటే ముద్దు మారిపోయింది నా మైండ్. అప్పుడు అన్నాడు తను, గద్దరన్న చనిపోయింది అబ్బా అన్నాడు. అస్సలు ఇక నేను తట్టుకోలేనటువంటి వణుకుడు, బాడీ వణికిపోతుంది, ఊగిపోతుంది. కానీ ఇంకొక రౌండ్ తిరగాలి, 3 రౌండ్లు తిప్పుతారు కదా, ఇంకొక రౌండ్ తిప్పింది, కుండాడెత్తేసిన. ఇక అమ్మ నన్ను సాధినందుకు, ఆమె కన్న కలకు, ఆమెకు చేయాల్సిన రుణబంధం కుండెత్తేసిన, నొప్పు పెట్టిన, అయిపోయింది ఆ తల్లితోటి. కానీ నాకు ఈ పాట అనే ప్రపంచంలోకి తీసుకొచ్చి, ప్రజలు అనే ఉద్యమాల్లోకి తీసుకొచ్చి, దానికి స్ఫూర్తిగా నిలిచి ప్రేరణ అయ్యి తను స్వయంగా వచ్చి నువ్వు ఇలా ఆడురా అని నాకు నేర్పకపోయినా తన ఆడుతుంటే చూసి నేను నేర్చుకున్నాను కదా. ఈ సాంస్కృతిక జీవితం అనే జీవితానికి మూల పురుషుడు, మూలకారకుడు, ఏపుడు సోమన్నకు మూలక పురుషుడు, మహానుభావుడు గద్దరన్న కదా. మరి అలాంటి గద్దరన్న నేను ఎట్లా మర్చిపోదును అని చెప్పి గుండెలు బాదుకొని గుద్దుకుంటూ నేను ఆ నైటే నన్ను TV5 వాళ్ళు, మూర్తి
ఇంకా మిగతా ఏబిఎన్ వాళ్ళు, మిగతా ఛానల్స్, జీ తెలుగు వాళ్ళు అందరూ కూడా లైన్లోకి తెచ్చుకుంటే అదే రోజు వాయిస్ ఇచ్చిన నేను అమ్మ చనిపోయి ఉన్నా అందువల్ల రాలేకపోయినా అని చెప్పి నేను చెప్పడం జరిగింది. అందువల్ల నేను అత్యంత దురదృష్టవంతుణ్ణి ఏంటంటే ఈ ఒక్క నెలలోనే ఒక్కరోజు తేడాతోటే అమ్మ చనిపోయిన తెల్లారి అంటే అమ్మను దాన సంస్కరణలు చేస్తున్నా గద్దరన్న మరణ వార్త విన్నా. అమ్మది 10వ రోజు తిరుమలగిరిలో, అన్న చనిపోయి 10వ రోజు ఇక్కడ సికింద్రాబాదు అలవాళ్ళు ఒకే రోజు వచ్చి అయినా నేను అమ్మ చావును చేసుకొని మళ్ళీ అన్న అంత్యక్రియలకు అటెండ్ అయ్యి మళ్ళీ అమ్మ దినాలు కాకముందుకే మధ్యలో జరిగినటువంటి ఆర్టీవీ చర్చలు కానీ ఇంకా మిగతా ఛానల్లో జరిగే చర్చలు కానీ మిగతా సభలు కానీ ఓయూ సభ కానీ ఇంకా మిగతా అన్ని సభలలో పాల్గొను. అంటే నా సర్వస్వం పోయినా, నా తండ్రిని కోల్పోయినా కదా. గద్దరన్నని మరణం వివాదం కావడానికి కొంత కారణమైందని అంటున్నారు. ఆయన చనిపోయిన తర్వాత ఎల్బీ స్టేడియంకి తీసుకురావాలా లేకుంటే ఇంటికి తీసుకుపోవాలా అనేటటువంటిది ఒక వివాదం ఉంది. అటు బహుజన దళిత సంఘాలు కొన్ని ఓనప్ చేసుకోవడానికి ప్రయత్నం చేసినాయి. మరొకవైపు గద్దరన్న అంటే మహా వ్యక్తి, మహాగాయకుడు, మహాకవిని తెలంగాణ ప్రభుత్వమే ఆయన అంత్యక్రియలు చేస్తుందని చెప్పేసి ఒక ప్రయత్నం జరుగుతున్న సందర్భంలో ఎల్బీ స్టేడియం దగ్గర కొంత వివాదం జరిగిందని అన్నారు, అది మీ దృష్టికి వచ్చిందా? అంటే అన్న నేను ఒకటి చెప్పేది ఏంటంటే మీకు గద్దరన్న ఫస్ట్ ప్రజల మనిషి, ప్రతిపక్ష పార్టీ అధికార పార్టీ ఇంకో పార్టీ మనిషి కాదు, ప్రజల పక్షం. కుటుంబం ఉన్నది, కుటుంబం ఎవరు లేరని కాదు. ఎంతున్నా కన్న తండ్రి డిసిషన్ తీసుకునే అధికారం హక్కు కొడుకుకు, బిడ్డకు, భార్యకు, కోడలకు ఉంటుంది. ఏ పార్టీ వచ్చినా, ఏ నాయకుడు వచ్చినా ఫ్యామిలీని సంప్రదించి వాళ్ళ ఇష్టానుసారంగా చేసినప్పుడు దానికి గౌరవం. అందువల్ల దాన్ని పెద్ద ఏదో వివాదం కానీ నేనైతే భావించట్లేదు. సహజంగా మేమే చేస్తున్నట్టు కనపడాలని ఇంకో పార్టీ, మేమే చేసినట్టు కనపడాలని ఇంకో సంఘమో, ఇంకో నాయకుడు అనుకోవచ్చు. దాన్ని మనం పెద్దగా తప్పబట్టాల్సిన అవసరం లేదు. కానీ అంతిమంగా ఏంటి, గద్దరన్న మనశ్శాంతి, గద్దరన్న అంతిమయాత్ర ప్రజలందరూ చూసే విధంగా జరగడం, ఆయన ఏ ప్రజలనైతే ప్రేమించిండో ఆ ప్రజలే ముందు వరుసలో నిలబడి డప్పులు వాయిస్తూ, దరువులేస్తూ, ఆడుతూ పాడుతూ వివిధ రాష్ట్రాల నుంచి, వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాదు మా నగరం మొత్తం ముట్టడి విధంగా సాగింది యాత్ర. అది గ్రేట్, అది కావాలి ఆ జీవితానికి. ఆయన కోరుకున్న అదే స్కూల్ మహాబోధి స్కూల్లోనే నన్ను పెట్టాలని ఆయన కోరుకోవడం, ఆయన ఆశయాల ప్రకారం అక్కడనే పెట్టారు కదా, అది కూడా చాలా గ్రేట్. ప్రభుత్వ లాంఛనాలతో జరపడం అనేది గద్దరన్నకు ఎస్ తప్పెట్లయితే ప్రభుత్వ లాంఛనాలతో గద్దరన్న దాన సంస్కారాలు జరపడం తప్పు కాదు. ఆయన జీవిత కాలం ఏ ఒక్కరోజు నాది అని కాకుండా ప్రజలది అనుకొని పనిచేసిన మహానుభావుడు ఆయనకు అంతకంటే చాలా గొప్ప కీర్తి. అందువల్ల నేను అది ప్రభుత్వ దహన పద్ధతుల ప్రకారం జరిగినా ప్రజల ప్రకారం జరిగినా ఆయనకు మనశ్శాంతి ఇచ్చి ఆయనకు ఆయన ఏం కోరుకుండో ఆ వ్యవస్థ నిర్మాణం జరగడమే ఆయనకు అంతిమ లక్ష్యం. సముచితమైన స్థానం ఇచ్చి ఆయన్ని దహన సంస్కారం చేసి ఎస్ చేయాలంటున్నా మీ ద్వారా ఇంకో మాట కూడా చెప్తున్నా, కేవలం ప్రభుత్వ లాంఛనాలతో కార్యక్రమాన్ని చేసి వదిలిపెట్టడమే కాదు, గద్దరన్న పేరుతో ఒక యూనివర్సిటీని కూడా ఏర్పాటు చేయాలి. భవిష్యత్ తరాలకు సాహిత్య రంగాన్ని పాట అంటే అవలీలమైనటువంటి పాట, తేలికైన పదాలతో ప్రజల గుండెల్లో గుచ్చుకునే విధంగా, పాలకుల మెదళ్ళలోకి వెళ్ళిపోయి నిద్రబట్టకుండా చేసే విధంగా, ప్రజల గుండెల్లో గుచ్చుకొని ప్రజల నాలుకల మీద నాట్యమాడేటువంటి పాటలు, అలాంటి అవలీలమైన పదాలు, ఈ పదం కూడా పాటల్లొచ్చు. ఓ పాటే అది, మైక్ అడుకు వచ్చి అన్నాడంటే పాటే, చెప్పకూడరా నీ అమ్మ అంటే చప్పట్లు కొట్టుడే, ప్రత్యేకమైన ధ్వని ధ్వని అది సగనా అంటే కథం పాటేనా, నువ్వు అన్న పాటే పాటే, దట్ ఈస్ గద్ద. తెలంగాణ ఉద్యమాన్ని ఉర్రూతో వెలిగించిన పాట పొద్దు పొడుపు పాట, మీరు అన్న కలిసి ఇద్దరు కలిసి పాడారని చెప్పేసి చాలా సందర్భాల్లో మీరు అన్నారు, అన్న కూడా అన్నాడు. సో అన్న నేను పాడితే దూరంగా స్టేజ్ అవతల ఉండి దూరంగా వింటే ఇది సోవన గొంత గద్దర గొంత అనే అంత రీతిలో ఉంటుందిరా తమ్మి అని చెప్పేసి చాలా సందర్భాల్లో అన్నాడు. ఒక్కసారి ఆ పాటని నేను తెలంగాణ ఉద్యమం ఏ పుస్తకం చదవకముందు, ఏ గ్రంథం చదవకముందు గద్దరన్న పాటను చదివే తెలంగాణకు ఇంత అన్యాయం జరిగిందా అని తెలుసుకున్నా. నేను ఏ పుస్తకాలు, ఏ గ్రంథాలు, ఏ కరపత్రాలు కూడా చదవలే. అప్పటికి ఇంకా టీఆర్ఎస్ అనేటువంటి పార్టీ పుట్టలే. ఈ పాట 94లో రాశాడు, 1994లో పాట రాశాడు ఆ మహానుభావుడు. అప్పట్లో ఆ పాట విని
తెలంగాణ అంటే ఇది అసలు తెలంగాణ అంటే ఏంటిది అనుకునేది. ఆంధ్ర రాష్ట్రంగా మనది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అంటే ఏంటిది, ఇది అర్థం కాని రోజులు అంటే అంత చిన్న బాల్యం ఆ రోజుల్లో. అట్లాంటి సందర్భంలో ఆ పాట విన్న తర్వాత అమ్మా నీకు వందనం, ఓం ఓం తల్లి నీకు వందనం, అమ్మా నీకు వందనం, తల్లి నీకు వందనం, మాయమ్మ తెలంగాణ, మా తల్లి మా తల్లి తెలంగాణ, అమ్మా నీకు వందనం, ఓ తల్లి నీకు వందనం, అమ్మా నీకు వందనం, ఓ తల్లి నీకు వందనం, ఓ నా తల్లి తెలంగాణరా తిరగబడ్డ వీణరా, నా తల్లి తెలంగాణరా తిరగబడ్డ వీణరా, నా తల్లి తెలంగాణ తిరగబడ్డ వీణరా, నా తల్లి తెలంగాణరా తిరగబడ్డ వీణరా, పౌరుషాలు గల్లా తల్లమ్మం, వీరులకు పుట్టి నిల్లమ్మం, పౌరుషాలు గల్లా తల్లమ్మం, వీరులకు పుట్టి నిల్లమ్మం, పోరుగళ్ళు పాలకురితి పిల్లల మర్రి, పాలకురితి పిల్లల మర్రి, పాలకురితి పిల్లల మర్రి, గద్వాల గంగాపురము వేములవాడ ఏలుకొండ, వేములవాడ ఏలుకొండ, వేములవాడ ఏలుకొండ, కోటి లింగాల కోట, ఓ కూటికి లేనున్న పేట, తన దురుగాళ్ళతో సైసై అన్న తెలంగాణ తల్లి తేగింపు చూడు, అమ్మా తెలంగాణ ఆకలికే కలగానమా, అమ్మా తెలంగాణ ఆకలికే కలగానమా, నా తల్లి బల నా తల్లి తెలంగాణ రా తిరగబడ్డ వీణరే, నా తల్లి తెలంగాణ రా తిరగబడ్డ వీణరా, పొద్దుగాలనే నిద్దుర లేపే బాల సంతల శంఖం చూడు, బాల సంతల శంఖం చూడు, బాల సంతల శంఖం చూడు, తాగుర బుర్రల తందరతోననే బలుగురి కొండయ్య బుర్రక తీను, బలుగురి కొండయ్య బుర్రక తీను, బలుగురి కొండయ్య బుర్రక తీను, పేర్లకే నా అంటూ పకీర్ సాబుల దీవెన దేకో, పకీర్ సాబుల దీవెన దేకో, పకీర్ సాబుల దీవెన దేకో, వంగి వంగి దండం పెట్టే గంగిరెద్దుల రంగులు చూడు, గంగిరెద్దుల రంగులు చూడు, గంగిరెద్దుల రంగులు చూడు, పిల్లం బళ్ళం డీం డిమరగా గొల్ల కురుమ ఒగ్గు కతమ్మో, గొల్ల కురుమ ఒగ్గు కతమ్మో, గొల్ల కురుమ ఒగ్గు కతమ్మో, జమిడ్ కమీడ బుడుకు బుడుక బైన్లొల్ల ఎల్లమ్మ కథలు, బైన్లొల్ల ఎల్లమ్మ కథలు, బైన్లొల్ల ఎల్లమ్మ కథలు, వెన్నెల రాత్రులు పోరంగారు సింధులు వేసే చిరుతల భజన, సింధులు వేసే చిరుతల భజన, సింధులు వేసే చిరుతల భజన, జజ్జం కాజం దద్దం కాదం డప్పు మీద దరువులు చూడు, డప్పు మీద దరువులు చూడు, డప్పు మీద దరువులు చూడు, తిరుమారు దెబ్బా చూడమ్మం, తిరొక్క దరువు చూడమ్మం, ఉడంగుని వేషం చూడమ్మం, కడుపు బా నవ్విస్తాడమ్మం, ఆట పాటల పల్లోయమ్మ నోటి మాట రాని తల్లోయమ్మ, అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా, అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా, కుమరం భీమును కొలిసి మొక్కేటి కేసాపూరు జాతర చూడు, కేసాపూరు జ
అలిగిన సీతకు మండి రామునికి బంధము గలిపే భద్రాచలము, బంధము గలిపే భద్రాచలము, బంధము గలిపే భద్రాచలము. శివ శివ అంటూ ఒక్క పొద్దుడు సే వెములాడ రాజన్న రూపం చూడు, ఎములాడ రాజన్న రూపం చూడు, ఎములాడ రాజన్న రూపం చూడు. పాయలై విడిపోయే గంగా ఏడు పాయల జాతర చూడు, ఏడు పాయల జాతర చూడు, ఏడు పాయల జాతర చూడు. ఒడ్డురాళ్లకు బిడ్డలనిచ్చే సమ్మక్క సారక్క జాతర చూడు, సమ్మక్క సారక్క జాతర చూడు, సమ్మక్క సారక్క జాతర చూడు. ఓ కాసమ్మ పోసమ్మ కాలమ్మ తల్లి గండి మైసమ్మ కనుగుడ్ల చూడు, గండి మైసమ్మ కనుగుడ్ల చూడు, గండి మైసమ్మ కనుగుడ్ల చూడు. కొమ్రెళ్ళి మల్లన్నరు తోడు కొండసరి కళ్ళో దాగుండు, కోటిదేవుళ్ళకు దీపం పెట్టిన ఆ కోటిదేవుళ్ళకు దీపం పెట్టిన కూటికి లేని తల్లిని చూడు, అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా, అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా. నారరే 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 నారరే, అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా. నువ్వు సల్లగుంటేనే పిల్ల మేకను, నువ్వు సల్లగుంటేనే పిల్ల మేకను, సల్లగుంటారు మెల్లంగుంటారు. అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా, నారరే 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 ఆకలికే కలగానమా, నారరే కలగానమా ఆకలికే కలగానమా నారరే. ఇంత పాట పాడితే ఇంత గొంతెత్తితే సోమన్నకు తెలంగాణ ఉద్యమంలో కేసులు ఉన్నాయా లేవా? కేసులు ఉంటాయి కదా, కేసులు ఉన్నాయి కనుకనే జైలు జీవితం కూడా ఆప అది కూడా అయిపోయింది కదా. తెలంగాణ ఉద్యమం వచ్చిన తర్వాత తెలంగాణ ఉద్యమంలో కేసులు ఉండేనా మీకు? తెలంగాణ ఉద్యమంలో ఆల్రెడీ నిర్బంధాన్ని ఎదుర్కొని తెలంగాణ ఉద్యమంలో నడుస్తున్నప్పుడు కండిషన్ బెయిల్ వేచి తెలంగాణ ఉద్యమంలో పాల్గొనేది. వావ్, అంటే అడ్వాన్స్ ఉండంగా మేము అంతే. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో మా పాత్ర ఏమైంది అప్పుడు? కండిషన్ బెయిల్ కి అటెండ్ అయ్యి వచ్చి నేను ఇక్కడ మళ్ళా తెలంగాణ దూందాం వేదికల మీద పాటలు పాడేది. అర్థమైందా? అంటే అడ్వాన్స్ గా తెలంగాణ ఉద్యమం మూమెంట్ రాకముందుకే మా ఆల్రెడీ నక్సల్బర్ మూమెంట్ తో మా మీద కేసులు అయినాయి కదా. తెలంగాణ ఉద్యమంలో పెట్టిన కేసులు ఉన్నాయా? కొట్టేసి పడ్డాయి, అన్ని కొట్టేసారు. తర్వాత మరి ఇంత ఉద్యమంలో భాగస్వామ్యమైన సోమన్న గద్దరన్న తర్వాత మళ్ళీ వేరు వేరుగా పాయలుగా విడిపోయి వేరు వేరు సాంస్కృతిక ఉద్యమంలో భాగస్వామ్యమైన ఇప్పుడు ఏడ ఏం విడిపోలేదు? ఇప్పుడు ఏం ఏం పాయలేని ఏం విడిపోయిన గద్దరన్న సపరేట్ గా తన యొక్క వాయిస్ ని తెలంగాణ మూవ్మెంట్ కి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంతో సంబంధం లేకుండా వనరులు ఇవన్నీ కూడా మాకు అందలేదు, ఉద్యోగం నిరుద్యోగం ఇదంతా ఇట్లే ఉంది అని ఒక వాయిస్ ఎత్తుకున్నాడు. అప్పుడు సోమన్న కలిసి నడిచిండా గద్దరన్నతో? అంటే సోమన్న గద్దరన్న మాట్లాడిందని ఏకీభవించిండా వ్యతిరేకించిండా? ఇప్పుడు తెలంగాణ వచ్చింది అన్ని రాలేదు మాకు అన్న కాడ సోమన్న ఎక్కడున్నాడు మీరు చెప్పండి. సోమన్న పాత్ర ఏంటి? తెలంగాణ సపరేట్ రాష్ట్రం వచ్చింది కదా, ఆ వచ్చిన తర్వాత గద్దరన్న ఇవన్నీ మనకు ఏం రాలేదు పోలేదు అని అన్నాడు కదా, మరి అప్పుడు సోమన్న ఎక్కడ ఉన్నాడో మీరు చెప్పండి అంటున్నా. అదే ఉద్యమంతో సంబంధం ఉన్న సోమన్న మళ్ళీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వ భాగస్వామ్యంలో కాకుండా తను వేరే మళ్ళీ వాయిస్ ఎత్తుకున్నాడు అనేది కదా. అవునన్నా, ఇప్పుడు నువ్వన్న మాటకే నేను అది ఎక్కడ ఉన్నాడు సోమన్న? గద్దరన్న నువ్వే అన్నావు కదా ఏం కాలేదు, వనరులు కాలేదు, ఇది కాలేదు, అది కాలేదు, ఆగమైంది, మనకేం అందలేదు ఇంకా వచ్చినా కూడా అని అన్నాడు అని అన్నావు కదా. మరి అప్పుడు సోమన్న కూడా ఎక్కడ ఉన్నాడు, ఏ నినాదంతో ఉన్నాడు సోమన్న అంటున్నా. నేనే అడుగుతున్నా, గద్దరన్నతో కలిసి నడిచిండా ప్రత్యేకంగా నడిచిండా? ఈ రాష్ట్రంలో జరిగే ప్రతి ఉద్యమంలో అది సిపిఎం పార్టీ చేపట్టిన మహాజన పాదయాత్ర కావచ్చు, అది కోదండరాం గారి నాయకత్వంలో జరిగినటువంటి తెలంగాణ కోసం జరిగిన యాత్రలు కావచ్చు, మందకృష్ణ మాదే గారి నేతృత్వంలో జరిగేటువంటి పోరాటాలు కావచ్చు, ఆర్ కృష్ణయ్య నాయకత్వంలో జరిగిన ఉద్యమాలు కావచ్చు, జర్నలిస్టుల ఫోరం ఆధారంలో జరిగే మీటింగులు కావచ్చు, ఎవ్రీథింగ్ ఏది జరిగిన విత్ ఈ రోజు వరకు సోమన్న అనేటోడు ప్రజల పక్షమే, ప్రజల పాటే, ప్రజల మాటగానే ఉన్నాడు తప్ప సోమన్న ఎక్కడ కూడా అటు ఇటు బ్యాలెన్స్ అవుట్ అయి పోలేదు. సోమన్న జనం కోసమే ఉన్నాడు, జనం కోసమే రాసిండు. అసలు ఆ మాటకే వస్తే ప్రత్యేక తెలంగాణ వచ్చిన తర్వాత ప్రజా సమస్యల మీద పాటలు రాసారు, ఒకసారి లిస్ట్ తీయరా ఎవరు పాటలు ఉన్నాయి? ప్రజల సమస్యల మీద పాటలు రాసిన కవులు ఎవరో నాకు ఆ పేర్లు చెప్పు. ఉన్నాం కదా, అన్నే ఉన్నాం కదా,
ప్రజా ఉద్యమాలతోనే సోమన యొక్క జీవితం, ప్రజా పాటతోనే సోమన్న జీవితం. తెలంగాణ మలిదశ తెలంగాణ ఉద్యమంలో సోమన్న భాగస్వామ్యమైంది. కానీ ఆ తర్వాత మలిదశ ఉద్యమంలో భాగస్వామ్యమైన సోమన్న ప్రభుత్వంలో భాగస్వామ్యం కాలేదు. కానీ సాంస్కృతిక రంగంగా సోమన్న మరోవైపు నడిచింది అనేది వైఎస్ఆర్ షర్మిలక్క పార్టీ పోయింది. షర్మిలక్క పార్టీ రెండేళ్ళు అవుతుంది పార్టీ పెట్టి, అంటే షర్మిలక్క అంటే రెండేళ్ళు అయిందా ప్రభుత్వాలు వచ్చి తెలంగాణ నుంచి రెండేళ్ళు అయిందా దశాబ్దకాలం. సోమన్న తెలంగాణ ఉద్యమం అయిపోయింది, రాష్ట్రం వచ్చింది. ఇవాళ కేంద్రంలో రాష్ట్రంలో కేంద్రంలో కుల కొట్లాటలు, మత కొట్లాటలు, ఎక్కడ చూసినా ఘర్షణలు, దళితుల మీద దాడులు, గిరిజనుల మీద దాడులు విపరీతంగా జరుగుతూ ఉన్నాయి. ఈ విషయాన్ని గద్దరన్న అంతకుముందు ఎప్పుడన్నా పోల్చిన సంఘటనలు, గట్టిగా ఎదిరించిన సంఘటనలు పాట ద్వారా ఉన్నాయా? చాలా, మేము పుట్టినప్పుడే రాస్తాడు కదా, మేము ఈ నేల మీద పుట్టినప్పుడే ఆయన చెప్పినటువంటి సబ్జెక్టు. చాలామంది బ్రహ్మంగారు కాలజ్ఞానం రాశాడు, బ్రహ్మంగారు చెప్పినట్టే జరుగుతుంది అనేది ఒక తరం వాళ్ళు విన్నవాళ్ళు. నేను లైవ్లో ఆయన నోటి మెంట పాటలు విన్నాను. ఈ దేశంలో ఆఖరికి మంచినీళ్ళు కూడా కొనుక్కొని తాగాలి మన దేశంలో అన్నట్టు గద్దరు. మంచినీళ్ళు కొనుక్కొని తాగాలన్నాడు, మంచినీళ్ళు ముట్టుకుంటే ఇటు ఎత్తి పోసుకొని తాగిన సంఘటనలు కూడా చెప్పిండు ఆయన పాటలు. ఓకే, మంచినీళ్ళు ఇవ్వకపోవడం ఒక బాధ అయితే ఆ నీళ్ళతో వ్యాపారాలు కూడా చేస్తారని చెప్పి మంచినీళ్ళు కూడా కొనుక్కోవాలని చెప్పాడు. దానికి ఉదాహరణగా రాసిన పాటలు ఉన్నాయి కదా, ఏం కొనేటట్టు లేదు, ఏం తినేటట్టు లేదు, ఏం కొనేటట్టు లేదు, ఏం తినేటట్టు లేదు, నాగులో నాగన్న ధరలిట్లా పెరిగిపాయే, నాగులో నాగన్న ధరలిట్లా పెరిగిపాయే, నాగులో నాగన్న ధరలిట్లా పెరిగిపాయే, నాగులో నాగన్న ధరలిట్లా పెరిగిపాయే, అయ్యదిగి అవ్వెక్కే అవ్వదిగి అయ్యెక్కే, అవ్వదిని అవ్వెక్కే అయ్యదిని అయ్యెక్కే, ధరల మీద ఒక నెనుక ఒకడెక్కే, నాగులో నాగన్న ఈ దొరల రాజ్యంలో, నాగులో నాగన్న ఈ దొరల రాజ్యములో, నాగులో నాగన్న ధరలేమో పెరిగిపాయ, నాగులో నాగన్న ధరలేమో పెరిగిపాయ, నాగులో నాగన్న. అట్లా ధరల గురించి నిత్యావసర సరుకులు కూడా ఇగో ఇంత ఖరీదు అయిపోతాయి అని చెప్పి ఆనాడు చెప్పినటువంటి మహానుభావుడు. ముఖ్యంగా వాటర్ సమస్య నేను లైవ్లో విన్నాను, మంచినీళ్ళు కూడా కొనుక్కొని తాగాల్సి వస్తుంది ఈ దేశంలో 40 ఏళ్ల క్రితం చెప్పాడు. నేను 35 ఏళ్ల క్రితమే ఈ పదం విన్న నేను ఆయన ఆడియో టీవీ టైప్ రికార్డులో. అమెరికన్ సామ్రాజ్యవాదం పెరిగిపోతుంది, ఇట్లా అవుతుంది, మార్కెట్ అవుతుంది, ప్రైవేటైజేషన్ అయిపోద్ది, ఇదంతా అమ్ముడుపోతుంది, ప్రజలకు సహజ వనరులు ప్రజలకు అందుబాటులో ఉండయి, అవి దోపిడీ అయితే దోపిడీ గురై వ్యాపార రూపంలో వస్తాయి చెప్పాడు కదా దార్శనికత. పని మంచి మన మంచి నీళ్ళల్లం పని పంచాదార గలిపి కోకో విషము చేసి కోకో కోలో గలిపి మన కొబ్బరి నీళ్ళను గబ్బు నీళ్ళు అండు, కోకా కోలకు కొబ్బరి బొండకు కొట్లాట పెట్టిండు చూడు, అడిగడుగో అడిగో చూడు అమరీ కోడో వస్తుండు, అడిగడుగో అడిగో చూడు అమరీ కోడో వస్తుండు, బాంబూల సంచులతోని బందూకులు లోడు చేసి, బాంబూల సంచులతోటి బందూకులు లోడు చేసి, తల్లి భారతీయదల మీద తల్లి భారతీయదల మీద పాదాలు మోపిండు చూడు, అడిగడుగో అడిగో చూడు అమరీ కోడో వస్తుండు, బాంబూల సంచులతో పార్లే కంపీ నోడు ప్రదక్షిణ చేస్తుండు, టాటా బిర్లా గాడు తాళాలు కొట్టుతుండు, టాటా బిర్లా గాడు తాళాలు కొట్టుతుండు, పార్లే కంపీ నోడు ప్రదక్షిణ చేస్తుండు, పార్లే కంపీ నోడు ప్రదక్షిణ చేస్తుండు, వందే మా హిందూస్థాన్ లీవారోడు వందే మాతారమండు, హిందూస్థాన్ లీవారోడు వందే మాతారమండు, ఉందిస్తా గోద్రేజు కంపీనోడు గుడ్ మార్నింగ్ సారండు, గోద్రేజు కంపీనోడు గుడ్ మార్నింగ్ సారండు, పార్లే కంపీనోడు పాదాలు ప్రధాన మంత్రి గారు పాదాలు విసుకుతుండు, ప్రధాన మంత్రి గారు పాదాలు విసుకుతుండు, టాటా బిర్లా గాడు తాళాలు కొట్టుతుండే, టాటా బిర్లా గాడు
ఈ దొంగ దోపిడి దొంగలు వారి పాదాలు వారి మూతి నాకిండ్రు చూడు అడిగడుగు అడుగు చూడు బాంబూల సంచులతోని అమరీ కోడో వస్తుండు బాంబూల సంచులతోని అమరీ కోడో వస్తుండు అరరే నా నంద కోల్గేట్ బ్రష్ అయ్యి కాల్గేట్ బ్రష్ అయ్యి పల్లల్లాగెలు కూతుండు కాల్గేట్ బ్రష్ అయ్యి మన పల్లెలు కూతుండు జల్టీను బ్లేడ్ అయ్యి గడ్డాలు గీ కూతుండు అయ్యి గడ్డాలు గీ కూతుండు ఫాన్సు పౌడార్ అయ్యి పేసు కూరుద్దామండు ఫాన్సు పౌడార్ అయ్యి మన పేసు కూరుద్దామండు కలరు టీవై వాడు కలరు టీవై వాడు కన్ను కొడుతుండు ఎక్కడ వదిలిపెట్టిండు గద్దరన్న ఏ వస్తువుని వదిలిపెట్టలేదు ఏమన్నా వదిలిపెట్టలేదు ఎంత సక్క ఆగున్నాదో నా సెత్త కుండి అందాల బొమ్మనన్నాదో ఎంత సక్క ఆగున్నాదో అలా బొమ్మనన్నాదో ఎంత సక్క ఆగున్నాదో అందాల బొమ్మనన్నాదో తల్లి లేని కుక్క పిల్లలు క్యూ క్యూ అని అలసినప్పుడు వడిలోకి తీసుకొని ఎంగిలి మెతుకులు ఏరి ఉదగరిచ్చి తినిపిస్తాడో ఉదగరిచ్చి తినిపిస్తాడో ఎత్తుకొని ఆడిస్తాడో ఎత్తుకొని ఆడిస్తాడో ఎంత సక్క ఆగున్నాదో అందాల బొమ్మనన్నాదో దాపు కొని వచ్చే ఊర బందిని ఊరడించి తొందరేమీ లేదా నీ అందినంత దీను మానే నోరు దాపు కొని వచ్చే ఊర బందిని ఊరడించి తొందరేమీ లేదా నీ అందినంత దీను మానే కడుపుతోనున్న అడపందీకో కన్న తల్లై కాన్పు చేస్తాదో కడుపుతోనున్న అడపందీకో కన్న తల్లై సేవ చేస్తాదో ఎంత సక్క ఆగున్నాదో అందాల బొమ్మనన్నాదో అందాల బొమ్మనన్నాదో గోమాత దేవతాని గోవు పాలు పిండుకొని గడ్డి అయ్యక నీళ్లు పెట్టక తన్ని తరిమి పంపినప్పుడు గాజు ముక్కలు ఆ గాజు ముక్కలు ఆ పాసిపైన అన్నం ముద్దలు ఆ పండ్ల తొక్కలేమో అది కన్న తల్లి ప్రేమ చూపుతదో ఆవుకేమో కడుపు నింపిందో ఆవుకేమో కడుపు నింపిందో పలిగిపోయిన గాజు ముక్కలు సీస వంకలు ఇనుప ముక్కలు చెత్తలేరే పిల్లలొచ్చి ఆ చెత్త కొండి వడికి ఆ చెత్త కొండి దరికి వస్తే పిలిచి పిలిచి పైసలిస్తాడో పికరు జయొద్దంటాదో పికరు జయొద్దంటాదో ఎంత సక్క ఆగున్నాదో అందాల బొమ్మనన్నాదో అందాల బొమ్మనన్నాదో నేను అమరవీరుల స్వప్నమన్నాదో సూపర్ సూపర్ అన్న ఎందుగలడు అందులేదు ఎందెందు ఎతికిన సందేహం వలదన్నట్టుగా ఒక్క సమస్యను కాదు ఏ సమస్యనైనా గద్దరన్న పాటలకు పూజించు మా ఇంట్లో ఉన్నదమ్మా అందాల ఓ బొమ్మ ఓకే దాని పేరమ్మ చీపురు గట్టనమ్మ మా ఇంట్లో ఉన్నదమ్మా అందాల అందమైన బంగూలాల్లో ఉన్నాదొక్క సుందారాంగి దాని పేరే పాయకానమ్మో మాయమ్మ
ముద్దాబంతి మరుగు దొడ్డమ్మో మా కళ్ళార ముద్దాబంతి మరుగు దొడ్డమ్మో మాయమాలార నా ముద్దు ముఖం చూడకుండా నా ముద్దు ముఖం చూడకుండా పొద్దువనికి గడువదంది పొద్దువనికి పొద్దువనికి గడువదంది ముద్దు ముఖం చూడకుండా పొద్దువనికి గడువదంది పొద్దువనికి గడువదంది పొద్దువనికి గడువదంది దాంది బలే జాలి జనరల్గా మనం ఈసడించుకునే పదాలని ఈసడించుకునేటువంటి పదార్థాలను కూడా అద్భుతంగా అంటే అది లేకపోతే సమాజం లేదన్నంత అది లేకపోతే దాని అవసరం లేకపోతే మనిషి జీవనం లేదన్నంత విధంగా చాలా గొప్ప పాట ఎట్లా చెప్పగలుగుతుంది. అట్లా గద్దరని అనేక విషయాలు రాసిన తర్వాత మనకు అనిపించేది ఏంటంటే కుల సమస్యని బాగా జటిలమైనటువంటి సమస్య చాలా సందర్భాల్లో గద్దరన్న పాట మీరు చాలా సందర్భాల్లో పాడారు. మొన్న యూనివర్సిటీ వేదికల మీద కూడా ఉర్రు తొలగించి పాడినటువంటిది కారంచేడు నీరుకొండ పదిరికుప్పం అనేక సందర్భాల్లో గద్దరన్న తను ప్రత్యక్షంగా పాల్గొని అక్కడ మూమెంట్ తీసుకొచ్చింది. ఆ పాటను మీరు బాగా మోసకపోయారు జనంలోకి చాలా కొన్ని వేల సభలల్లో లక్షల సభలల్లో ఆది ఆంధ్ర తెలంగాణ ఉత్తర తెలంగాణ దక్షిణ తెలంగాణ ఏ పల్నాడాది రాయలసీమ కోస్తా అన్ని ప్రాంతాల్లో తిరిగి ప్రతి ఏ వాడకు పోయినా ప్రజల ఆదరణ అన్నా అది వాడు అన్నా ఆ పాట పాడు ఒక దివిటి ఒక దిక్షు ఆ పాట దళితులకు చాలా గొప్ప పాట ఒక్కసారి దళిత పులులమ్మ కారం చెడుపు సోములతో కలబడి నిలబడి పోరు నడిపిన దళిత పులులమ్మ కారం చెడుపు సోములతో కలబడి నిలబడి పోరు కోరం చెడు లోకలదు ఒక పల్లె పల్లె పేరు రామాదిగ పల్లె పల్లె పేరు రామాదిగ పల్లె పల్లె పేరు రామాదిగ పల్లె పాలసాయపు కోయవడ్డరకు మాదిగ పల్లె తల్లి లాంటిది మాదిగ పల్లె తల్లి లాంటిది మాదిగ పల్లె తల్లి లాంటిది శరణు కోరిన శత్రువునైనా ప్రేమత చూసే పేదల పల్లె ప్రేమత చూసే పేదల పల్లె ప్రేమత చూసే పేదల పల్లె అరే పరిసలందుకొని పందెమాడితే బరిసెలందుకొని పందెమాడితే ఊరి దొరకే ఉచ్చబడుతుంది కలబడి నిలబడి ఆడిన మాటకు అటు ఇటు రారు ఉన్న బట్టలు తెల్ల గుతుక్కొని మల్లె పువ్వుల పల్లెలుంటారు ఆస్తులు పాస్తులు లేకున్నా మాకు ఆత్మగౌరవం ఉందంటారు ఆస్తులు పాస్తులు లేకున్నా కత్తి లాంటి మరి కుర్ర వాళ్ళు రా చదువు నేర్చినారు సాము నేర్చినారు ఉన్న గుడ్డలు తెల్లగు తుక్కొని మల్లె పువ్వుల పల్లెలుంటారు ఆస్తులు పాస్తులు లేకున్నా మాకు ఆత్మగౌరవం ఉందంటారు అరైతురే అని ఎవడన్నంటే మాట చక్కగా రాణి అంటారు ఎవడబ్బ సొమ్ము మేం తింటలేమురా మా సొత్తే మా ఇష్టమన్నరా దళిత కలబడి నిలబడి పోరు చేసిన దళిత అసలు ఒక రకంగా దళిత ఉద్యమానికి ఒక దిక్సూచైన పాట ఇది చాలా చైతన్యవంతమైన పాట. ఈ పాట నీ నోట గద్దరన్న నోట ఏంటంటే అచ్చం గద్దరన్న మళ్ళీ బతికొచ్చిండా గద్దరన్న నోట మళ్ళీ మనం వింటున్నాం అన్నంత కలుగుతుంది. గద్దరన్న రమేష్ అన్న కూడా బాగా పాడేది ఈ పాట డప్ రమేష్ అన్న కూడా సంజీవ్ అన్న ఒక దశలో ఒక్కరు పాట అందుకుంటే మిగతా ముగ్గురు వీళ్ళు పాడితే ఎవరు పాడుతున్నారు అర్థం కాకపోయింది వస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఒరే 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 ఎంకన్నా ఇంకా లేవరో నువ్వు ఇంకా లేవరో ఈ దోపిడి దొంగల గుంచ పరుగు తీయరా కోడి కూతకు ముందు కాడీనా గలిబట్టి పుట్ల కొద్ది
కొద్ది పంట తీసి నింపావు గరిసెల్ని. ఎంత చేసినా పేగుకు మెతుకు లేదురా, నీ పేగులు తిన్నా నీకేమో మాట మెచ్చరా. అట్లా ఏ పాఠం తీసుకోను. ఒక రౌద్రం ఎస్ ఏ పాఠం తీసుకున్నా, ఏ పాఠం యుద్ధానికి నడిపించినట్టు. భారతదేశం భాగ్యసీమ రాకను సంపదకు కొదువలేదు, బంగారు పంటల భూములు ఉన్నవి సాగులేని మరి జీవనదులు. అంగట్లో నా అన్ని ఉన్నను, అల్లు నోట్లో శని ఉన్నట్టు, అల్లుని నోట్లో శని ఉన్నట్టు, అల్లుని నోట్లో శని ఉన్నట్టు. సగల సంపదలు వెళ్ళ దేశమున దరిద్రం ఎట్లుందో నాయన, సగల సంపదలు వెళ్ళ దేశమున దరిద్రం ఎట్లుందో నాయన, దరిద్రం ఎట్లుందో నాయన. దేశంలో నా సాగు భూములు 70 కోట్ల ఎకరాలుండగా నూటికి ఒక్క ఎకరం మాత్రం కుక్క పేరున నక్క పేరున లెక్కలు రాసి చేతులెత్తి చేతులెత్తినరు, లెక్కలు రాసి చేతులెత్తినరు. ప్రభుత్వం వేసిన లెక్కల తీరుణం రైతులోకముల బలబ, రైతులోకముల రైతు బిడ్డకే భూమి లేదు ఎట్టో నాయన, భూమి లేదు ఎట్టో నాయన, భూమి లేదు ఎట్టో నాయన. ఉండేవానికి దుక్కి లేదురా, కూలి జనులకే కూడు లేదురా, భూ సంస్కరణల పూట కమ్మురా, ఏలటోళ్ళదే నాట కమ్మురా, ఏలటోళ్ళదే నాట కమ్మురా, ఏలటోళ్ళదే నాట కమ్మురా. రైతు లోకముల రైతు బిడ్డకే భూమి లేదు ఎట్టో నాయన, భూమి లేదు రెండో నాయన, భూమి లేదు రెండో నాయన. బల 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 భారతదేశం భాగ్యసీమరా, ఖనిజ సంపదకు కొదువ లేదురా, బంగారు పంటల భూములున్నవి సాగులేని మరి జీవనదులురా, సాగులేని మన జీవనదులురా, సాగులేని మన జీవనదులురా. హిందూ ముస్లిం బాయ్ బాయ్ అంటూ మతం పేరుట మంటలు లేపిరి కులాల మధ్య కుండి వెక్కి, భరత మాతను బజారుకి ఇచ్చిన పాడు కావులీలో నాయన, పాడు కావులీలో నాయన. మరో ప్రపంచం బల 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 మరో ప్రపంచం నిర్మిద్దామని మారు మోగుతుందో నాయన, మారు మోగుతుందో నాయన, మారు మోగుతుందో నాయన. దేశం మీదే సంపద మీదే మీర ఏలుకోండో నాయన, మీర ఏలుకోండో నాయన, మీర ఏలుకోండో నాయన. భారతదేశం బల 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 బల. ఇవన్నీ చెప్పినటువంటి మహానుభావుడు ఈ పాటలో కదా, నాగాలాండ్ మిజోరాం ఎస్ జాతుల ముక్తి కోసం పాడినటువంటి ఇవన్నీ కూడా. దచన్నా దారిలో నిదారి నా దారి పోరు దారేరో, దచన్నా దారిలో నీ దారి నా దారి పోరు దారేరో, దచన్నా దారిలో పుట్ల కొద్ది పంట తీసి పూటకు దస్తి మీరో, దచన్నా దారిలో పుట్ల కొద్ది దారి పోరు దారేరో, దచన్నా దారిలో అద్దాల మేడగట్టి ఆకులల్ల బంటి మో, దచన్నా దారిలో అద్దాల మేడగట్టి ఆకులల్ల బంటి మో, దచన్నా దారిలో. ఓలే ఓలే ఓలా ఓలియ ఓలా, ఓలియ ఓలా ఓలియ ఓలా, ఓలే ఓలో ఓలా, పొద్దు తిరుగుడు పువ్వు పొద్దును ముద్దాడే, పొద్దును ముద్దాడే అడవిలో వెన్నెలమ్మ ఆకును ముద్దాడే, చిగురాకులు ముద్దాడే. ఆడి ఆడి అలసిపోయిన నెమలి కాళ్ళను కోకిల ముద్దాడే, కోకిల ముద్దాడే.
పాడి పాడి మూగపోయినా గొంతును ముద్దాడి కోకిల గొంతును ముద్దాడి కోకిలమ్మ గొంతును కొమ్మలు ముద్దాడే చెట్టు కొమ్మలు ముద్దాడే పిల్ల ఏరు పారుతున్న తల్లిని ముద్దాడే తల్లి ఏరును ముద్దాడే సంద్రమమ్మ పొంగి పొంగి నింగిని ముద్దాడే నీటి చుక్కల ముద్దాడే పొద్దు తిరుగుడు పువ్వు పొద్దును ముద్దాడే తొలి పొద్దును ముద్దాడే అడవిలో వెన్నెలమ్మ ఆకును ముద్దాడే చిగురాకుల ముద్దాడే చిగురాకుల ముద్దాడే చిగురాకుల ముద్దాడే పొత్తిలో గుడ్డును తల్లి ముద్దాడే భూ తల్లి ముద్దాడే తల్లి పాల పొదుగును పాపలు ముద్దాడే పసి పాపలు ముద్దాడే తల్లి పాల పొదుగును పాపలు ముద్దాడే పసి పాపలు ముద్దాడే అద్భుతమైన పాట అంటే రైతుల మీద కూడా అన్న పాట చాలా ప్రబలమైన పాట రైతాంగ ఆత్మహత్యల మీద రైతులు చనిపోతున్న క్రమంలో దుక్కులు దున్ని రైతు చాలా చాలా చారిత్రాత్మైనటువంటి చారిత్రాత్మకమైనటువంటి పాటలు కదా అవి ఒక్కొక్క పాటను తీసుకుంటే ఒక్కొక్క గ్రంథం అయ్యేటట్టుంది 100% ఒక్కొక్క పాట ఇవాళ తెలుగు సాహిత్యంలో ఒక గురుజాడలాగా అవును ఒక వేమనలాగా అవును దాసరథిలాగా అవును అనేక పాటలు రాశారు కానీ గద్దరన్న రాసిన పాటలు అవును ఒక్కొక్కటి ఒక్కొక్క గ్రంథం అవును భూమి సమస్య వచ్చినప్పుడు గద్దరన్న సాహిత్యం మొత్తం భూమి చుట్టూ తిరిగాదు ఆయన ఏ పాటలు చెప్పినా భూమి పోరాటం చేయమని చెప్పాడు భూమితోటే మనకు అధికారం వస్తుందని చెప్పాడు భూమి వస్తే మన కాళ్ళ మీద మనం నిలబడతామని చెప్పాడు భూమి లేకపోతే మనకు నిలవనీయడం లేకుండా చేస్తారని చెప్పాడు భూమి పోరాటానికి ఆయన పాటలు చాలా అద్భుతమైన పాటలు మహోత్తరమైన పాటలు దుక్కులు దున్నే రైతు సేతులకు బేడీలందుకు రోరన్నం బేడీలందుకు రోరన్నా బేడీలందుకు రోరన్నా ఎవరికేస్తున్నారు బేడీలు ఈ దేశంలో ఈ దేశాన్ని దోసుకు తినే దొంగలకేస్తుండ్రా తమ రెక్కల కష్టాన్ని నమ్ముకొని పంట పండించే రైతుకేస్తుండ్రా అని ఆనాడు ప్రశ్నించాడు అందుకే అన్నాడు అన్నమాట దుక్కులు దున్నే రైతు సేతులకు బేడీలందుకు రోరన్నా బేడీలందుకు రోరన్నా బేడీలందుకు రోరన్నా మొక్కలు నాటే అక్కళ్ళనెందుకు జైల్లో పెట్టిండోరన్నా జైల్లో పెట్టిండోరన్నా పడుకున్నోళ్ళను పడుకున్నట్టే కాల్చి సంపిందవరోరన్నా కాల్పి సంపిందవరోరన్నా కాల్చి సంపిందవరోరన్నా తాగే నీరులో ఆ తాగే నీరులో ఇంద్రను ఆ సేదుడు బావిలో ఇంద్రను విషం ఎవ్వడు కలిపిండో ఓరన్నా ఎవ్వడు కలిపిండోరన్నా ఎవ్వడు కలిపిండోరన్నా దుక్కులు దున్నే రైతు సేతులకు బేడీలందుకు రోరన్నా బేడీలందుకు రోరన్నా బేడీలందుకు రోరన్నా అట్లా అద్దుమ రాత్రి పల్లెల మీద యుద్ధం ఎందుకు రోరన్నా యుద్ధమేడు చేసేరన్నా యుద్ధం ఎందుకు రోరన్నా అద్దుమ రాత్రి పల్లెల మీద యుద్ధం ఎందుకు రోరన్నా యుద్ధం ఎందుకు రోరన్నా యుద్ధం ఎందుకు రోరన్నా అట్లాంటి పాటలు అవన్నీ కూడా మనం మర్చిపోం సిరిమల్ల సెట్ కింద లచ్చువమ్మ లచ్చువమ్మ నువ్వు సిరబోయి కూసున్నవెందుకమ్మా ఎందుకమ్మా సిరిమల్ల సెట్ కింద లచ్చువమ్మ లచ్చువమ్మ నువ్వు సిరబోయి కూసున్నవెందుకమ్మా ఎందుకమ్మా అహం ఒకటి ఒకటి బురదలం అరే మోకాటి లోతులో బురదలో దిగబడి ఒక్కొక్క అడుగేమో ఎద్దోలే ఆ ఎద్దోలే వెనకకు ఒక్కొక్క అడుగేసి ఎద్దోలే వెనకకు ఒక్కొక్క అడుగేసి ఎద్దోలే వెనకకు ఒక్కొక్క అడుగేసి నాట్లేసి నాట్లేసి లచ్చువమ్మ లచ్చువమ్మ నీ నడుములే విరిగిన లచ్చువమ్మ లచ్చువమ్మ విమల్ల చెట్టు కింద లచ్చువమ్మ లచ్చువమ్మ నువ్వు సినబోయి కూర్చున్నవెందుకమ్మ సిరిమల్లెం ఓహో సిరిమల్లె
ఆహా సిరిమల్లె, ఓహో సిరిమల్లె, సెడి కింద లచ్చువమ్మ, కూసిన పోయి కూసున్న ఎందుకమ్మా, ఎందుకమ్మా, సిరిమల్లె సెడి కింద లచ్చువమ్మ, లచ్చువమ్మ, కూసిన పోయి కూసున్న ఎందుకమ్మా, ఎందుకమ్మా. ఇట్లా ఒక్కొక్క పాటని ఒక పాఠ్య పుస్తకంలో ఇంతకు ముందు మీరు అన్నట్టుగా ఒక్కొక్క పాటని ఒక సాహిత్య పరంగా చూసుకున్నట్టయితే స్త్రీల సమస్యల్ని బాగా చెప్పినటువంటి పాటలు ఇవన్నీ ఉన్నాయి. ముఖ్యంగా నిండు ఆమాసన అనే పాట గద్దరం ఒక ఇంటర్నేషనల్ వేడిగా ఒక మహిళల సమస్యల మీద తీసుకొని మహిళల్ని పుట్టక ముందే కడుపుల్లో చంపుతున్నటువంటి పరిస్థితిని ఆనాడు ఒక 20-25 ఏళ్ల క్రితం రాసిన పాట, చాలా గొప్ప పాట. అది సోమన్న నోటనే వినాలి, గద్దరన్న నోటనే వినాలి, అంత గొప్ప పాట. ఎందుకంటే ఆయన నిజంగా ఏ పాట రాసినా ఆ పాట పాత్రలోకి వెళ్ళిపోతాడు. నిజంగా చూసే ప్రేక్షకులకు, ఆడియన్స్ ప్రజలకు నిజంగా గద్దరన్న ఇప్పుడు అక్కడ ఒక బిడ్డను కనుతుంది, ఒక తల్లి అనిపిస్తుంటే తప్ప గద్దరన్న అని కనపడదు, తల్లి కనిపిస్తుంది. నిండు అమాసనాడు గుమ్మాడి ఆడబిడ్డ పుట్టినదో ఓలచ్చ గుమ్మడి, అమాసనాడు ఓలచ్చ గుమ్మడి, ఆడబిడ్డ పుట్టినదో ఓలచ్చ గుమ్మడి, నిండు అమాసనాడు ఓలచ్చ గుమ్మడి, ఆడబిడ్డ పుట్టినదో ఓలచ్చ గుమ్మడి, నిండు అమాసనాడు ఓలచ్చ గుమ్మడి, ఆడబిడ్డ పుట్టినదో ఓలచ్చ గుమ్మడి, ఆడబిడ్డ పుట్టేనాని ఓలచ్చ గుమ్మడి, అత్త దొంగి చూడలేదు ఓలచ్చ గుమ్మడి, మొగడు ముద్దాడలేదు ఓలచ్చ గుమ్మడి, నిండు అమాసనాడు ఓలచ్చ గుమ్మడి, ఆడబిడ్డ పుట్టినదో ఓలచ్చ గుమ్మడి, అత్త దొంగి చూడలేదు ఓలచ్చ గుమ్మడి, మొగడు ముద్దాడలేదు ఓలచ్చ గుమ్మడి, గంపాలల్లా చుట్టుకొని ఓలచ్చ గుమ్మడి, బొంతాలల్లా చుట్టుకొని ఓలచ్చ గుమ్మడి, బాయిలో బాడేయబోతే ఓలచ్చ గుమ్మడి, నిండు అమాసనాడు ఓలచ్చ గుమ్మడి, ఆడబిడ్డ పుట్టినదో ఓలచ్చ గుమ్మడి, బాయిలో బాడేయబోతే ఓలచ్చ గుమ్మడి, బాయిలున్న గంగమ్మ ఓలచ్చ గుమ్మడి, సల్లిదానా మియామందో ఓలచ్చ గుమ్మడి, నిండు అమాసనాడు ఓలచ్చ గుమ్మడి, ఆడబిడ్డ పుట్టినదో ఓలచ్చ గుమ్మడి, గంగమ్మ కొంగు సాపి ఓలచ్చ గుమ్మడి, సల్లిదానా మియామందో ఓలచ్చ గుమ్మడి, నిండు అమాసనాడు ఓలచ్చ గుమ్మడి, ఆడబిడ్డ పుట్టినదో ఓలచ్చ గుమ్మడి, పుట్టాలల్లా వేసుకొని ఓలచ్చ గుమ్మడి, పుట్ట కాడ వేయబోతే ఓలచ్చ గుమ్మడి, ఓలచ్చ గుమ్మడి, ఆడబిడ్డ పుట్టినదో ఓలచ్చ గుమ్మడి, పుట్టాలున్న నాగన్న ఓలచ్చ గుమ్మడి, బయటికొచ్చి గొడుగు బట్టే ఓలచ్చ గుమ్మడి, నిండు అమాసనాడు ఓలచ్చ గుమ్మడి, ఆడబిడ్డ పుట్టినదో ఓలచ్చ గుమ్మడి, చెత్త బుట్టాలేసుకొని ఓలచ్చ గుమ్మడి, చెత్త కొండి లేయబోతే ఓలచ్చ గుమ్మడి, నిండు అమాసనాడు ఓలచ్చ గుమ్మడి, ఆడబిడ్డ పుట్టినదో ఓలచ్చ గుమ్మడి, కుక్క పిల్ల అడ్డమొచ్చి ఓలచ్చ గుమ్మడి, కుక్క పిల్ల అడ్డమొచ్చి ఓలచ్చ గుమ్మడి, సెల్లిదానా మియామందో ఓలచ్చ గుమ్మడి, నిండు అమాసనాడు ఓలచ్చ గుమ్మడి, ఆడబిడ్డ పుట్టినదో ఓలచ్చ గుమ్మడి, పేగు దెంచి ఊపిరాడకుండా నేను ఓలచ్చ గుమ్మడి, బొంత మీద బొంత గప్తే ఓలచ్చ గుమ్మడి, నిండు అమాసనాడు ఓలచ్చ గుమ్మడి, ఆడబిడ్డ పుట్టినదో ఓలచ్చ గుమ్మడి, సిన్ని రంధ్రాము గుండా ఓలచ్చ గుమ్మడి, సిన్నంగా చూసే బిడ్డో ఓలచ్చ గుమ్మడి, నిండు అమాసనాడు ఓలచ్చ గుమ్మడి, ఆడబిడ్డ పుట్టినదో ఓలచ్చ గుమ్మడి, కన్న బిడ్డ మీదనే ఓలచ్చ గుమ్మడి, కన్న తల్లి పాగబడితే ఓలచ్చ గుమ్మడి, నిండు అమాసనాడు ఓలచ్చ గుమ్మడి,
నాకు దిక్కు ఎవ్వరా నీ ఓలచ్చ గుమ్మడి బిక్కు బిక్కు నేసే బిడ్డ ఓలచ్చ గుమ్మడి నిండు అమసనాడు ఓలచ్చ గుమ్మడి ఆడబిడ్డ పుట్టినాదో ఓలచ్చ గుమ్మడి పేగు దంచి కన్నా బిడ్డ ఓలచ్చ గుమ్మడి నా పాపానెట్లా వాడదు ఓలచ్చ గుమ్మడి నిండు అమసనాడు ఓలచ్చ గుమ్మడి ఆడబిడ్డ పుట్టినాదో ఓలచ్చ గుమ్మడి పేగు దంచి కన్నా బిడ్డ ఓలచ్చ గుమ్మడి నా బిడ్డానెట్లా వాడదు ఓలచ్చ గుమ్మడి నిండు అమసనాడు ఓలచ్చ గుమ్మడి ఆడబిడ్డ పుట్టినాదో అమ్మక్క నువ్వు చేస్తా ఓలచ్చ గుమ్మడి సారమ్మ నువ్వు చేస్తా ఓలచ్చ గుమ్మడి నిండు అమసనాడు ఓలచ్చ గుమ్మడి ఆడబిడ్డ పుట్టినాదో ఓలచ్చ గుమ్మడి నిన్ను ఝాన్సీ లక్ష్మిని చేస్తా ఓలచ్చ గుమ్మడి అయ్యిలమ్మ నువ్వు చేస్తా ఓలచ్చ గుమ్మడి నిండు అమసనాడు ఓలచ్చ గుమ్మడి ఆడబిడ్డ పుట్టినాదో నిన్ను రంగవల్లి నీ చేస్తా ఓలచ్చ గుమ్మడి స్వర్ణమ్మ నువ్వు చేస్తా ఓలచ్చ గుమ్మడి నిండు అమసనాడు ఓలచ్చ గుమ్మడి ఆడబిడ్డ పుట్టినాదో ఓలచ్చ గుమ్మడి ప్రజల కోసం పోరాటంలో ఓలచ్చ గుమ్మడి పోరుదారుల కలుపుతనమ్మో ఓలచ్చ గుమ్మడి నిండు అమసనాడు ఓలచ్చ గుమ్మడి ఆడబిడ్డ పుట్టినాదో నిన్ను పేరు దారిలో కలుపుతున్నమ్మో ఓలచ్చ గుమ్మడి. జీవించిన సోమన్న పాటలు నిజంగా గద్దరన్న లాగా కనపడతా ఉంది. అయితే గద్దరన్న వారసులు ఎవరు అనే క్వశ్చన్ వచ్చింది ఇప్పుడు. ఇటీవల కాలంలో యూనివర్సిటీలో సభ పెట్టినప్పుడు గద్దరుకి ఎవరు వారసులు? రెండోది, కవులు కొంతమంది అమ్ముడుపోయారని, లేకుంటే కొంతమంది దాసోహమయ్యారని ఒక వాయిస్ వచ్చింది, ఏంది? గద్దరన్నకు నిజమైన వారసులు ప్రజలే. ప్రజా పోరాటాలు ఎవరైతే కొనసాగిస్తారో వాళ్ళే గద్దరన్నకు నిజమైన వారసులు. ప్రజా కవులు గాయకులు అనేవాళ్ళు ఎవరికి ఎవరు అమ్ముడు పోలేదు. పాట అన్నప్పుడు సాధించుకున్న తెలంగాణలో వచ్చిన రాష్ట్రంలో పాట దాని ఫలాలు కూడా అనుభవించే కాడ పాట ఉండాలి. అంటే తెలంగాణ కావాలన్నా కానీ వచ్చిన తెలంగాణ ఫలాలు మాకు వద్దని ఇవాళ దూరంగా ఉంటే తప్పే కదా, ఆ ఫలాలు ఎవరికి అందాలి? అందువల్ల కవులు కళాకారులు అమ్ముడు పోయిరు అనే పదానికి నేను వ్యతిరేకం. అది తప్పు ఆ మాట. ఎవరన్నా కవులు కళాకారులు ప్రత్యేక తెలంగాణ కోసం ఆడారు పాడారు, తెలంగాణ వచ్చింది, వచ్చిన తెలంగాణలో ఆ ఫలాలు అందుతున్నాయి అనే కాడ వాళ్ళు పనిచేస్తున్నారు, వాళ్ళ తప్పు లేదు. కానీ ఇంకా కొత్త కళలు పుట్టాల్సిన అవసరం ఉంది, కొత్త గళాలు పుట్టాల్సినటువంటి అవసరం ఉంది. గద్దరన్న చనిపోతే గద్దరన్నతో పాట ఆగిపోకూడదే, సోమన్న పాట పాడడం బంద్ చేస్తే సోమన్నతో పాట ఆగిపోవద్దే, మారో వీరన్న చనిపోతే వీరన్నతో పోరాటాలు ఆగొద్దే. అది ఈ తెలుగు నేలకున్నటువంటి గొప్పతనం ఏంటంటే ఎక్కడ ఏది ఆగదు, అది పరంపరంగా కొనసాగుతూ పోతుంటుంది. రూపాలు మారుతాయి అంతే, రూపాలు మారుతాయి తప్ప పాట పాటే, ఎప్పటికీ ఉంటుంది. అందువల్ల అమ్ముడు పోయిర్రు కొన్నరు అనేటువంటి పదాలకు నేను వ్యతిరేకం. ఎవరికి ఎలాంటి అవకాశాలు వచ్చినా గుర్రం జాషువా లాంటి మహాకవులకే ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వాలు ఎమ్మెల్సీగా అధికారాలు ఇచ్చిన సందర్భాలు, శ్రీశ్రీ ఒక కాలేజీ, శ్రీశ్రీ కాలేజీ అనేక మంది, తప్పేమి ఉంటుందండి? వెనక ముందు కావచ్చు, తప్పు కాదు. కానీ అంతిమంగా అంతిమంగా కుల పిచ్చితో కాదు, కుల స్పృహతో ఉండాలి, కుల సోయితో మాట్లాడాలి. నువ్వు ఏ వర్గాల నుంచి వచ్చినావు, ఆ వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నవా లేదా అనేది ముఖ్యం, ఆ వర్గాల మూలాలను గుర్తుపెట్టుకున్నవా లేదా అనేది ముఖ్యం. ఇవాళ బిర్యానీ దొరికిందని చెప్పి తిన్న కారం పొడి మెతుకులను మర్చిపోయినప్పుడు చరిత్రను క్షమించాలి. ఇవాళ బుగ్గ కారు వచ్చిందని చెప్పి, నలుగురు గన్మెన్లు వచ్చిందని చెప్పి, ఇవాళ నువ్వు వచ్చిన ఎక్కొచ్చిన మెట్లను, నువ్వు పండుకొని వచ్చిన నువ్వు ఏంటి, ఏ నీడ, ఏ నీడను పుట్టినవో, ఏ గుడిసెను పుట్టినవో, ఆ గూడు నువ్వు గుడిసెను ఎక్కిరించకు, దాన్ని మర్చిపోకు, ఆ మూలాలకు తిరిగి సేవ చేయి, దాన్ని కోరుకోవాలి. తర్వాత ప్రజాకవులు కళాకారుల గురించి మాట్లాడితే నాకున్న పర్సనల్ ఒపీనియన్, పబ్లిక్ ఒపీనియన్ అయినా ఒకటే మాట, కళాకారుడనేవాడు కరువులో కన్నీళ్ళలో కష్టాల్లో ఆకల్లో దరిద్రంలో పేదరికంలో చీకట్లో పుట్టిండు. వెలుగుతున్న వెలుతురిచ్చినట్టుగా కొవ్వొత్తులా కరిగిపోవడమే ఆయన పని, ఆయన పని అవుతుంది తప్ప తనకు తన కుటుంబానికి తన నమ్ముకున్న వాళ్ళకి ఏం చేసిండంటే ఏం మిగలలేకపోతుంది. శాపగ్రస్త జీవితం. ఎస్, అందువల్ల ఇవాళ గద్దరన్న లైఫ్ కూడా కోట్లాది మందికి స్ఫూర్తి నింపాడు.
కానీ గద్దరన్న అలాంటి వాడే పవర్లో ఉంటే మాలాంటి వాళ్ళ జీవితం ఇంకెలా ఉండు, నన్ను నమ్ముకున్న వాళ్ళ జీవితాలు ఎలా ఉండేటి. అందువల్ల నేనేమంటున్నంటే కళాకారుడు కవి అనేవాడు ఎక్కడ అవకాశాలు దొరికితే, ఎక్కడ స్పేస్ దొరికితే అక్కడ ఆ నీడన నిలబడి ఉండాలి. నాతో 100 సార్లు చెప్పింది గద్దరన్న చేయగలిపి, 100 సార్లు అన్నాడు. ఏమన్నాడు ఏమన్నాడు ఒకటే మాట అన్నాడు, అరే ఏదో ఒక నీడన పట్టుకుని ఉన్నావు బిడ్డ, మనం డబ్బు బలం లేనోళ్ళం, మనం కులబలం లేనోళ్ళం, ధనబలం లేనోళ్ళం, అంగబలం లేనోళ్ళం, ఆర్థిక బలం లేనోళ్ళం బిడ్డ, మనం ఎట్టోళ్ళంరా, మనం మాదిగొళ్ళంరా, మనం మాలొళ్ళంరా, మనం అంటరానోళ్ళంరా, మనం పేదోళ్ళం గరీబుళ్ళంరా, ఒక నీడను పట్టుకొని నిలబడదాం బిడ్డ, లేకపోతే కూలిపోతాంరా, మన పేరు లేకుండా చేస్తారా అన్నాడు. నేను అది అక్షరాలను నా మనసులో పెట్టుకున్నాను. నాకున్న టాలెంట్ను నాకున్న తెలివిని ఉపయోగిస్తూనే ప్రజల కోసం పాట ఆట మాట రాస్తా, కానీ నాకంటూ ఒక సపోర్టు, ఒక స్తంభము, ఒక గోడో ఆఖరికి ఇట్లా కూర్చో ఉంటే ఇట్లా ఉరగడానికన్నా నాకు సపోర్ట్ లేకపోతే కష్టం. ఎందుకంటే మా తాత మా అయ్య ముత్తాతల కాల్చి ఎమ్మెల్యేలుగా మంత్రులుగా పుట్టినటువంటి కుటుంబాలు కావు. మా ఇంట్లో మొట్టమొదటి కారికి తిరిగింది నేనే, మా ఇంట్లో మొట్టమొదటి ఇల్లు కట్టుకొని బతుకుతున్నది నేను. అంటే నాకంటే తరాలు మొత్తం కూడా మట్టిలో మన్నయి ఎండో ఎండయి వానకు ముద్దయి తడిసి బతికినటువంటి జీవితాలు కదా. అందువల్ల నా ఆ జీవితాల జీవితం రేపు నా పిల్లలకు రావద్దు, నన్ను నమ్ముకున్న బిడ్డలకు అనేక మంది బిడ్డలకు రావద్దు, నన్ను నమ్ముకున్న కవులకు కళాకారులకు రావద్దు. ఏ కళాకారుడు పేదరికంతో చనిపోవద్దు, ఏ కళాకారుడు చనిపోతే చందాలు వసూలు చేసి వాని సావు కర్మలు చేయొద్దు, కళాకారుడు చనిపోతే వాని భార్య నడి రోడ్డు మీద పడి అన్నా అన్నా అని వాడిని వీణ్ణి ఫోన్ నెంబర్లు తీసుకొని అవసరాల కోసం ఫోన్ చేసేటువంటి జీవితం ఏ కళాకారుడి భార్యకు ఉండకూడదు అనేది నా ఒపీనియన్. నీ పాటకు టాలెంట్ ఉంది, నీ పాటకు ఒక శక్తి ఉంది, ఆ శక్తిని అవతలలో ఉపయోగించుకుంటున్నప్పుడు ఖచ్చితంగా నువ్వు ఆ స్పేస్ను ఉపయోగించుకొని నిలబడు. అది తప్పెట్లయితుంది, అందరం రోడ్డు మీద అడుకదిని బతుకుదామా? కళాకారుడికి కారుద్దా? కళాకారుడికి ఇల్లు వద్దా? కళాకారుడికి భార్య బిడ్డలు ఉండరా? కళాకారుల పిల్లలు ఇంగ్లీష్ చదవకూడదా? ఎదగకూడదా? అందువల్ల జ్ఞానం లేని వాళ్ళు మాట్లాడే మాటలకు నేను ఆన్సర్ ఇవ్వను. గద్దరన్న ఒక మహాజ్ఞాని, గద్దరన్న ఒక మహాజ్ఞాని. గద్దరన్న మీద చాలా వాళ్ళ అవసరాల కోసం మాట్లాడిన మాటలు ఎన్నో ఉన్నాయి. అడవులకు పంపాడు అందరినీ, పిల్లలను అమెరికాకు పంపాడు. ఎవడన్నా చెప్పగలుగుతాడా మాట? ఎవడన్నా అనగలుగుతాడా? ప్రూఫ్ చేస్తారా? ఎక్కడ ఉంటారు గద్దరన్న పిల్లలు? గద్దరన్న పిల్లల గురించి కానీ, గద్దరన్న కుటుంబం గురించి కానీ మాట్లాడే అర్హత ఏ ఒక్క కొడుకుకు లేదు. తప్ప ఆయన జీవితం తెరిచిన పుస్తకం. నిస్వార్థ జీవిగా బతికాడు. నేను సావుదలకు చెప్తున్నాను, ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు, మరి ఆ చావు ముందే కనపడ్డదా ఆయనకి ఎట్లా అర్థమవుతుందో, నేను సావుదలకు చెప్తున్నాను, సత్యమే చెప్తున్నాను చెప్పాడాడు. అందువల్ల గద్దరన్న అది ఓడిచిపోలేని చరిత్ర, అది తరగని గని. ఆయన కోరుకున్నట్టుగా నేను పాటే రాశాను. నేను పాటలోనే చెప్పాను నేను, ఖాళీ నడకన బోటోడు గాలి మోటర్ ఎక్కాలేం, ఏరోప్లేన్ నడపాలే, మా రోజులు రావాలేం ఈ దేశాన్ని లాలి, మా రోజులు రావాలే ఈ దేశాన్ని లాలే. కొర్లను బర్లను కాసి ఈ పాట ఎంత ఇష్టపడేవాడు. ఇట్లాంటి ఐడియాలజీతో ఉన్నటువంటి వాళ్ళం ఏ కళాకారుడైనా ఎదగాలే, వాళ్ళకు అవకాశం వచ్చిన కాడ ఉండాలి. ఎందుకంటే ఈ పార్టీలన్నీ కూడా నీ తాతయ్య కావు, నా తాతయ్య కావు, న్యాయ పెట్టిన పార్టీలు కావు, న్యాయ పెట్టిన పార్టీలు అంతకంటే కావు. గనక మనకు వచ్చిన అవకాశాలను ఉపయోగించుకొని ఒక్కొక్కటి ఎదుగుతూ మన మూలాలను మర్చిపోకుండా మన జాతుల ఎదుగుదల కోసం, చైతన్యవంతం కోసం మనందరం కూడా పనిచేయాలని చెప్పి నా మనసారా ఆకాంక్షిస్తూ, మనసారా కోరుకుంటూ, మరి గద్దరన్నకు మరొకసారి నేను ఘనమైన నివాళి అర్పిస్తూ, గద్దరన్న లాగ పాడొచ్చు, గద్దరన్న లాగ రాయొచ్చు, కానీ నేను గద్దరన్నను కాదు, నేను ఏపూరు సోమన్ననే, గద్దరన్న శిశువుని. ఇంకా 100 తరాలు ఎత్తినా గద్దరన్న శిశువుని, గద్దరన్న తమ్ముణ్ణి, 100 జన్మలు ఎత్తినా కూడా. అందువల్ల గద్దరు ఎవరైతారు అంటే గద్దరన్న వారసత్వాన్ని వచ్చే ప్రజలే గద్దరన్న వారసులు అవుతారు. తిరుగుబాటు ఎవరు చేస్తారో వాళ్ళు గద్దరన్నకు వారసులు అవుతారని చెప్పి మరొకసారి తెలియజేస్తూ, ఏపూరి సోమన్న రాజకీయ స్థితి, సాంస్కృతిక స్థితి భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది? ఏపూరి సోమన్న రాజకీయ శక్తి, సాంస్కృతిక శక్తి అద్భుతంగా ప్రజల కోసం, ప్రజా ఉద్యమాల కోసం ప్రజా ఉద్యమకారులు ఎలా డిసైడ్ చేస్తే, అలా ప్రజలు ఎలా నిర్ణయిస్తే నా ఆట పాట అలా కొనసాగుతుంది. ఒక లక్ష్యం కోసం ఒక కాడికి పోయడం సరే, కాలం కొద్ది సమయం వెయిట్ చేద్దాం, అది భవిష్యత్తులో నేను మళ్ళీ మీకు సందర్భం వచ్చినప్పుడు చెప్తా నా భవిష్యత్తు ఏంటి నేను ఏంటని. ఇప్పుడు ఓన్లీ మనం గద్దరన్న కోసమే మాట్లాడుకున్నాం. గద్దరన్నతో పాటు అనేక మంది ప్రజాకవులు, చనిపోయినటువంటి ప్రజాకవులందరికీ నేను జోహర్లు అర్పిస్తూ ఉన్నా. థ్యాంక్ యూ సోమన్న. తెలంగాణలో గద్దరిని మరోవైపు, గద్దరు ఇన్నాళ్ళు మనం చూసినటువంటి గద్దరిని కాకుండా గద్దరును రెండో వైపు కూడా చూపెట్టినావు. దళిత ఉద్యమంతో, రైతుకూలి ఉద్యమంతో, మహిళా ఉద్యమంతో, అనేక ఉద్యమాలతో గద్దరన్న ఉన్న అనుబంధం, మీతో ఉన్నటువంటి అనుబంధాన్ని తెలియజేశారు. మరొక గద్దరన్నని చూపించారు. కాబట్టి సోమన్నం ఇదే విధంగా
ఇదే శక్తితో, ఇదే యుక్తితో, ఇదే ఒక మాటతో సోమన్న ప్రజా ఉద్యమాలకు అంకితమై పనిచేయాలని, సోమన్న మరో గద్దర్ మార్గంలో పయనించాలని చెప్పేసి నిండు మనసుతో కోరుకుంటుంది. థ్యాంక్ యూ అన్న, వెరీ వెరీ. నన్ను ఇచ్చిన దేవుడేవో నా కాకు జింపినాడు, సిడికేత్తేవో ఏడి ప్రాణానికి సిక్కును పెట్టినవేంది, బండ తీరు గుండేటి నా గుండెకు బాధలు పెడుతున్నవేంది. ఇంకా మంచి మంచి పాటలు మాటలు ముచ్చట్లతోటి ఇంకా ఈ ఛానల్ ముందుకెళ్తుంది. ఓ పెద్ద మనిషి, ఎప్పుడు ఏదైనా ప్రాణం అందిరు కాబట్టి అడికెళ్ళి బావాలు బయలుదేరినారే, సోద్యాలు సోద్యాలు నాగమలి అడవిలో ద్రవ నాసిలకాయ్.